తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడదాం. కృషాంగ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అట్లనే ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా కృషాంగ్ గారు తమ ఏం కృషాంగ్ గారు, నేనేంటి కేటీఆర్ గారు ఏదో దమ్ముంటే రద్దు చేయండి అది ఏం చెప్పని ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఇప్పుడు దాకా ముందస్తు ఎన్నికలు వస్తాయి వస్తాయి అని చెప్పని. యాక్చువల్గా బండి సంజయ్ గారు బలంగా నమ్ముతున్నారు, రేవంత్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నారు. వాళ్ళకు టైం కూడా పెట్టుకున్నారు, వాళ్ళు ఏదో ఒక మార్చి ఏప్రిల్ కల్లా అయిపోద్దని. కొంతమంది అయితే జస్ట్ బడ్జెట్ పెట్టి రద్దు చేసేస్తారని ఇట్లా అనుకుంటున్న నేపథ్యంలో మీరు కూడా మీరు లోక్సభను టార్గెట్ చేసినట్టున్నారు. లోక్సభను రద్దు చేస్తే మీతో పాటు అసెంబ్లీ కూడా పెడతామని మీ ఉద్దేశం? అంటే రెండు కారణాలు ఉన్నాయి విజయ్ గారు. జమిలీ ఎన్నికలు అని కేంద్రం అన్నది కదా, వన్ నేషన్ వన్ పోల్ అని అన్నది కదా. ఇప్పుడు ఎందుకో మరి తీసుకుంటలేరు, తీసుకుంటే వీఆర్ రెడీ అని చెప్పడానికి. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా రెడీగా ఉంటుంది, మేము రెడీగా ఉన్నాము అని చెప్పడానికి. ఎందుకంటే చాలామంది ఊహాగానాలతో ముందస్తు వస్తున్నాయి అని అంటే, ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ గారు కూడా నాకు తెలిసి మన దేశంలో ఏ రాష్ట్రం గవర్నర్ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడలేదు అనుకుంటా. మన గవర్నర్ గారు మాట్లాడారు ముందస్తు ఎన్నికల గురించి. సో ఇంతమంది మాట్లాడుతున్నారు కదా విజయ్ గారు, మేమైతే రెడీగా ఉన్నాము. అయితే ఒక మేము కోరిక ఏంటంటే, కేవలం ఈ రాష్ట్రంలో ఎందుకు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు పెట్టండి. ఇవాళ నిజంగా కూడా ఫెయిల్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం, అయిపోయింది వాళ్ళ టైం. ఇప్పుడు లాస్ట్ బడ్జెట్ ఉన్నది, ఈ లాస్ట్ బడ్జెట్లో తెలంగాణకి ఏమైనా ఇస్తారా అని లెక్కతో సహా మేము డిమాండ్ పెట్టినాం. ఎందుకంటే 8 బడ్జెట్లలో ఎక్కడ కూడా మీకు తెలంగాణకి ఎక్కడ కనబడదు, పేరు కనబడదు. ఎన్నికలు ఉంటే గుజరాత్ బుల్లెట్ ట్రైన్ కనబడుతుంది మీకు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉంటే కెన్ బట్వా కనబడుతుంది మీకు, కేరళ ఎన్నికలు ఉంటే కేరళ మెట్రో కనబడుతుంది. కానీ ఎప్పుడు కూడా మీకు బడ్జెట్లలో తెలంగాణ అనేది కనబడదు. కనీసం ఈ బడ్జెట్ దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అటెంప్ట్, లాస్ట్ ఛాన్స్ మీకు. అయితే ఈ కేవలం ఇది ఒకటే కాదు, ఇవాళ డెఫినెట్గా దేశస్థాయిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దానికి పెద్ద ఉదాహరణ నిన్న ఎక్స్పోజ్ అయిన అదాని ఫ్రాడ్. దాంతో దేశం ఎట్లా కుదింపు అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అంశం నిన్న ఎత్తిరు కూడా కేటీఆర్ గారు. ఎందుకంటే ఇది కేవలం ఒక కార్పొరేట్ ఫ్రాడ్ కాదు, ఒక పెద్ద ఎకనామిక్ ఫ్రాడ్ కాబోతుంది అండ్ ఎకనామిక్ క్రైసిస్ దేశానికి కాబోతుంది. ఎందుకంటే టేక్ ఎనీ సెక్టర్, నేమ్ ఎనీ సెక్టర్ విజయ్ గారు, అందులో నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా దాని మీద అదాని లింక్, వాళ్ళ బిజినెస్ లింక్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం దేశం మీద ప్రభావం. మీకు సింపుల్గా ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తాను, ఒక 5-6 పాయింట్లు. ఇగో డ్రోన్స్, అగ్రికల్చరల్ డ్రోన్స్ అని నరేంద్ర మోదీ గారు తీసుకున్న డిసిషన్ 27 మే 2022 వ్యవసాయ కిసాన్ డ్రోన్స్ అనేటివి ఉండాలని 28 మే అనౌన్స్ చేసిర్రు. 6 జులై అదాని దాని టెండర్లు అప్లై చేస్తారు డ్రోన్స్ విషయం మీద, అగ్రికల్చరల్ డ్రోన్స్ మీద. మీరు గ్రీన్ హైడ్రోజన్ అని మొన్న నిర్ణయం తీసుకున్నారు కదా, గ్రీన్ హైడ్రోజన్ ఉండాలి అనేది. ఇగోండి 2022లో అదాని ఇన్వెస్ట్ చేస్తాడు గ్రీన్ హైడ్రోజన్లో. 2023లో మోదీ గారు క్యాబినెట్ క్లియర్ చేస్తుంది 19,000 కోట్ల నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. మీరు ఇంకోటి ఇప్పుడు బొగ్గు విషయం మీద చూడండి ఎట్లా ఇప్పుడు, అంటే అందులో ఉన్నదాన్ని మేము ఎప్పటి నుంచో కూడా ఇవన్నింటినీ రేజ్ చేస్తున్నాం. ఇగోండి ఆస్ట్రేలియాలో 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు క్వీన్స్లాండ్ అధినేతలను కలుస్తారు. కరెక్ట్ 2014లో నరేంద్ర మోదీ గారు అదానీని ఎంబడి తీసుకొని పోతారు క్వీన్స్లాండ్. ఇవాళ అదే క్వీన్స్లాండ్లో అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళ కోల్ జరుగుతుంది, అక్కడ ఉన్న ఆస్ట్రేలియా వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. శ్రీలంక విషయం అయితే అందరికి తెలిసిందే, శ్రీలంకలో డైరెక్ట్గా ఆ క్రైసిస్కి కారణం ప్రధానమంత్రి గారు అదానీకి ఇవ్వాలి అని చెప్పిర్రు అనేది స్పష్టంగా అక్కడ ఉన్న అధికారులు చెప్పిర్రు. పార్లమెంట్లో కూడా లేచి ఎంపీలు మాట్లాడడం జరిగింది. ఎన్ని విషయాలండి, ఒక్కటి కాదు. ఇగోండి ధారావి ప్రాజెక్ట్, ఇప్పుడు ముంబైలో ధారావి ప్రాజెక్ట్ అదానీయే. ఇగోండి అదానీ విల్మర్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్ విషయం మీద కూడా డిసిషన్. అదానీ విల్మర్ ఐస్ 50,000 crore టర్న్ ఓవర్ ఇన్ 5 ఇయర్స్, పిన్స్ హోప్స్ అండ్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ కూడా, ఫైనాన్స్ మినిస్టర్ డిఫెన్స్ జిఎస్టీ అండ్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్. ఇట్లా ఎన్ని విషయాలు, ఎయిర్పోర్ట్స్ చూసినాం, ఇవాళ ఎయిర్పోర్ట్స్ ఎట్లా అప్పచెప్పారు, ఒత్తిడి పెట్టి జీవీకే సంస్థ మీద అక్కడ ముంబైలో వాళ్ళ మీద రేడ్లు చేసి, ఈడీఐటీ రేడ్లు చేసి ఇమీడియట్గా వాళ్ళకి అప్పచెప్పడం కానివ్వండి. విద్యుత్ విషయం మీద ఇగోండి, హర్యానా బ్లేమ్స్ అదానీ పవర్ గుజరాత్ ప్లాంట్ ఫర్ యాడింగ్ టు పవర్ వోస్. ఒకవైపు ఇటు విద్యుత్ కొరత చేస్తూనే అదానీకి మాత్రం, ఇగోండి అదానీ పవర్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 4,600 కోట్లు, ఇక్కడి నుంచి ఒక క్వార్టర్లో 13 కోట్ల నుంచి 4,600 కోట్లు. అంటే ఇవాళ మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఇగోండి మహారాష్ట్ర పవర్ షార్టేజ్, ఒక్కొక్క రాష్ట్రం ఎన్నో అంశాలు. ఇగోండి 37,500 crores పాస్కో అదానీ. మోదీ గారు కలుస్తారు, ఇమీడియట్గా అదానీ గారు డీల్ వస్తుంది. ఎందుకు, నిన్న చూడండి మీరు, నిన్న ఈజిప్ట్ అధినేత వారు వచ్చారు కదా, సిసి గారు వచ్చారు కదా, మోదీ గారిని కలిసిర్రు, ఇక్కడ అదానీ గారిని కలిసిర్రు. పాపం ఆయన ఇంకే లోకంలో ఉన్నాడో, థర్డ్ లార్జెస్ట్ అని అనుకుంటున్నాడు, కానీ థర్డ్ లార్జెస్ట్ కాదు, సెవెంత్ రిచెస్ట్కి పడిపోయిన పరిస్థితి. ఇట్లా ప్రతి అంశం విషయం మీద
ఇవాళ పోర్టుల పంచాయతీ ఉన్నది, రేపు ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది అవుతుంది, ఇతర రాష్ట్రాలకు కూడా ఇబ్బంది అవుతుంది. సో మేము అనేది ఏంటంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మొత్తం కూడా అదానీ మీద డిపెండ్ అయ్యి ఆయనకి ఇన్వెస్ట్మెంట్స్ అప్పచెప్పి రేపు డెఫినెట్గా, ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఎల్ఐసి విషయం మీద మిస్ అయినా మీకు, ఎందుకంటే ఎల్ఐసి ఇది ఒకటి రెండు కాదు, పెద్ద పెట్టుబడులు పెట్టించారు అందులో ఎల్ఐసి విషయం మీద. ఆ డేటా కూడా ఉన్నాయి, ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ అదానీ దాంట్లోనే ఉన్నాయి, ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్స్ అదానీ దాంట్లోనే ఉన్నాయి. ఒక పెద్ద గతంలో హర్షద్ మెహతా స్కామ్ చూసినాం మనం, దానికంటే విపరీతంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాలు మొత్తం దాని మీద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెయిల్ అయింది. మేము అందుకే కోరుతున్నాం, రండి మీరు ఎలక్షన్స్కి రండి. ఎందుకంటే ఇప్పటివరకైతే మీరు చిన్న చిత్కా వాళ్ళు ఉంటారు విజయ్ గారు, వాళ్ళ మీద ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు, సిబిఐలు ఎవ్వరు కానివ్వండి, రాజకీయంగా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద అవుతుంది. కానీ ఇన్ని కుంభకోణాలు చేసినా కూడా ఎందుకు వీరి మీద అవుతలేదు అనేది కేవలం ఇది ఒకటే కాదు, ఇంకొకటి చెప్తా మీకు, స్మార్ట్ మీటర్స్ కూడా చెప్తా. స్మార్ట్ మీటర్స్ మీద నరేంద్ర మోదీ గారు డిసిషన్ తీశారు, దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెట్టాలి, రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టాలి. వీళ్ళు అంటారు తెలంగాణలో వచ్చిందా, మురుగోడు ఎన్నిక్షన్ అయింది కదా, దుబ్బాక అయింది కదా, తెలంగాణ ప్రభుత్వం మేము తీర్మానం తీసుకున్నాం అసెంబ్లీలో. కానీ ఇందులో ఒకటి ఏంటంటే స్మార్ట్ మీటర్ టెక్నాలజీస్ అని కోటి రూపాయల సంస్థ అదాని కొనుగోలు చేస్తాడు, అప్పటి వరకు ఆ బిజినెస్ లేదు. ఇవాళ వేల కోట్ల ముంబైది ఆల్రెడీ ఆయనకే వచ్చేసింది టెండర్, ఇతర రాష్ట్రాలది కూడా ఆయనకే టెండర్ వస్తున్నది. అంటే ఎట్లా క్విట్ ప్రోకో కానివ్వండి, క్రోనీ క్యాపిటలిజం కానివ్వండి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోజ్ అయిపోయింది. రేపు మనకి ఎకనామిక్ బ్లెండర్ ఏం చిన్న విషయమా, ఏంటి అదానీ ఆల్రెడీ 100,000 కోట్లు 400,000 కోట్లు లాసెస్ అయినాయని. ఇట్ ఈస్ నాట్ అదానీస్ లాసెస్ విజయ్ గారు, పెట్టిన ప్రతి షేర్ హోల్డర్, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు ఆల్రెడీ లాసెస్ అయిపోతున్నాయి, వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టిన వాళ్ళందరూ లాసెస్ అవుతున్నారు. సెబి ఇన్వాల్వ్ కావాలి, ఆర్బీఐ ఇన్వాల్వ్ కావాలి, కానీ మోదీ గారు ఇన్వాల్వ్ కారు, మోదీ గారు సైలెంట్ ఉంటారు. సో ఇక ఈ ఇక్కడి నుంచి ఇక కాపాడలేరు, అదానీ గారిని కాపాడలేరు, కేంద్ర ప్రభుత్వం కూడా కాపాడుకునే పరిస్థితి లేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా ఎలక్షన్స్ ఇక ముందు రాబోతున్నాయని మేము భావిస్తున్నాం, మేము సిద్ధంగా అని చెప్పడానికి సమాధానం చెప్పమంటున్నారు కదా. ప్రకాష్ రెడ్డి గారు, మోడీ గారు అదానీకి దేశాన్ని దోచిపెట్టారని చెప్పి డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, చాలా అంశాలు ప్రస్తావించారు. నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు, ఎల్ఐసి దుస్థితికి కారణమెవరు, ఎస్బీఐ దుస్థితికి కారణమెవరు, ఈ రెండు సంస్థల్ని అదానీ గ్రూప్లోకి నెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా బయటికి రావాలని చెప్పి మొత్తం దాదాపుగా 81,000 కోట్లు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి అదానీ గ్రూప్కి, వాళ్ళ ఈ పరిస్థితి ఏంటి, ఏమైపోతుందని చెప్పని. మరి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ నాకు తెలిసిన తర్వాత అదానీ చరిత్రనే మొత్తం ఉందండి, ప్రపంచమే ఉంది, ఒక్క భారతదేశం ఎందుకు ఉందండి, మొత్తం ప్రపంచం అంతా అదానీ గుప్పెట్లో. శ్రీలంక ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అమెరికా ఉంది, చైనా ఉంది, మొత్తం ప్రపంచం అంతా అదానీ చేతిలో ఉంది. 81,000 అదానీ మొత్తం పోతే మొత్తం ప్రపంచం నాశనం అయిపోద్దండి. ఈ మాటలు మనం చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజలు వింటున్నారండి, తెలుగు ప్రజలు కూడా వింటున్నారు సార్, అందరూ మన విజయ్ గారు మనం మాట్లాడుతున్నాయి. ఎస్బీఐని ప్రైవేటైజ్ చేసి ఎస్బీఐ షేర్లు అమ్మింది బీజేపీ, నరేంద్ర మోడీ అమ్మింది షేర్లు అండి, ఎల్ఐసి షేర్లను అదానీకి మొత్తం ఇచ్చేసిందండి. లేదు ప్రత ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లేదా ఏదైనా బ్యాంకు సిసి ఐసిఐసిఐ బ్యాంకో ఇంకో బ్యాంకో పబ్లిక్ మనీలో కార్వీ లాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి, బీజేపీ లేదండి అప్పుడు. కార్వీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అన్ని బ్యాంకులలో అన్ని షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినారండి, అక్కడ కూడా స్కామ్లు ఉన్నాయండి, గతంలో కూడా స్కామ్లు ఉన్నాయండి, మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా. మనం ఇప్పుడు మాట్లాడండి ప్రకాష్ రెడ్డి గారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కూడా బ్యాంకుల షేర్లలో ఉందండి, హైదరాబాద్ లో కార్వీ కన్సల్టెన్సీ కూడా ఉండే అండి, చాలా పెద్ద కంపెనీ అండి ఆ కార్వీ కన్సల్టెన్సీ, అది ఖరాబ్ కాగానే మొత్తం దేశం అంతా నాశనం అయిపోయిందండి. ఈ మాటలతోటి తెలంగాణ ప్రజల్ని, అబద్ధపు మాటలతోటి తెలంగాణ ప్రజల్ని ఇంకా చాలా రోజులు మోసం చెయ్యలేము అనుకుంటూ నేను చెప్పదలుచుకున్నాను. అదానీని బీజేపీ పుట్టియలే, అదానీ రాజీవ్ గాంధీ ఎట్లా చేసిండో, రాహుల్ గాంధీ కాలం ఎట్లా బతికిండో, రాహుల్ గాంధీ కాలంలో ఎట్లా ఆయన అయ్యిండని ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది, నేను చెప్పట్లేదు, ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను రాహుల్ గా కాంగ్రెస్ పార్టీ పుణ్యవాన్ని, నేను ఆర్థిక వ్యవస్థ ఎదిగినాను అని. అంబానీ గారు కూడా అంతే, ముఖేష్ అంబానీ గానీ అంతకు ముందు ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీల యొక్క చరిత్ర కూడా భారతదేశ ప్రజలకు తెలియదని కాదు. అయితే ఈ టిఆర్ఎస్ పన్నుతున్న పెద్ద కుట్ర ఏంటంటే, రాజకీయ కుట్ర ఏంటంటే, నేను అనేది ఈ 9 ఏళ్లలో అంత ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు తెలియదు కదండి, అంత ముందు ఉన్నటువంటి 25 ఏళ్ల వయసు 30 ఏళ్ల వయసు వాళ్ళకు ఇవన్నీ అప్పుడు పేపర్లో 10 ఏళ్ళలో 11 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉండి 15 ఏళ్ళలో ఉండింటాయి కాబట్టి ఇంత డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఒక కోణం అయితే రెండో కోణం ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఆ రెండు కోణాలను పెట్టుకొని
మీరు ఆదానికి ఏదో చేస్తుంది బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పేటువంటి ఒక కుట్ర ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసి ఆయన ఒక ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఎన్నికలకు రండి ముందుకు కానీ ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు అని చెప్పిన మోడీ చెప్పిండా లేకపోతే మా నడ్డా చెప్పిండా మేము ముందుకు వస్తున్నాం ముందుకు వచ్చేస్తాం మేము 6 నెలలు ప్రీపోన్ చేసుకుంటే మేము ఎలక్షన్ అని చెప్పిండ్రా? మీరు చెప్పినా మేమేమంటలేమే. మీడియాలో వస్తున్న వార్తల మీద ప్రజలు స్పందిస్తున్నారు, మీడియాలో వస్తున్న వార్తల మీద సోషల్ మీడియా స్పందిస్తుంది. గతంలో చేసారు కాబట్టి ఇప్పుడు చేస్తారు అనేటువంటి అనుమానం ఉంది. గతంలో మీరు 6 నెలల ముందు తీసుకొచ్చారు, చెప్పకుండా ముందు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకే తెలవాలి. మరి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు తెలుగు చర్చ ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ముందుకు రమ్మని వస్తున్నాయని అందరు ఊహగానాలు. మరి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం ఎక్కడ చెప్పిందని మేము ముందుకు వస్తాం. ఒకవేళ ఇన్ కేస్ రెండు కన్ని కలిపి ఒకటేసారి ఎన్నికల ఎన్నికల విషయంలోకి వెళ్దాం మనం ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, బట్ ఒక విషయం అయితే ఉంది. కాంగ్రెస్ హయాంలోనే అప్పుడే అదానీ గారు ప్రారంభించవచ్చు, మొన్న ఆయన వ్యాఖ్య చేశారు యాక్చువల్గా నేను కాంగ్రెస్ హయాంలోనే కొంత ఎదుగుదల అని చెప్పి, బట్ ఇప్పుడు ఈ ఎదుగుదల అయితే మనం మోడీ గారి హయాంలో జరిగిందనేది మన కళ్ళ ముందు కనపడుతుంది. పైగా అందువచ్చిన అవకాశాలను వాడుకున్నారా అని కూడా అనుకోవచ్చు. దేశమంతా స్మార్ట్ మీటర్లు పెట్టాలి అని చెప్పి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవటం, 1 కోటి రూపాయల పెట్టుబడితో ఉన్నటువంటి ఒక స్మార్ట్ మీటర్ల తయారీ కంపెనీని ఇమీడియట్గా అదానీ గారు టేక్ ఓవర్ చేయటము, అది దేశవ్యాప్తంగా ఇంకా స్మార్ట్ మీటర్ల టెండర్లు ఆయనకే వస్తాయి, అది ఒక 1 లక్ష కోట్ల కంపెనీ అయిపోతుంది అనేది జనం అనుకున్నారు. సరే ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, కానీ అట్లా అవకాశాలు ఇప్పుడు ఏదంటారు కదా, వడ్డించే వాళ్ళు మనవాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్టుగా ఆ విధంగా విస్తరి నిండా కూడా వడ్డించారు అదానీ గారికి అనేది ఒక ఇష్యూ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసాం, ప్రైవేట్ పోర్టు విశాఖపట్నం పోర్టు డీల్ అయిపోయింది ఆయనకే వెళ్ళింది, గంగవరం పోర్టు డీల్ ఆయనకే వెళ్ళిపోయింది, కేరళ, వీటన్నింటిలో కూడా ప్రభుత్వాలు లేకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా సహాయపడ్డారనేది డెఫినెట్ గా నేను స్పందిస్తాను సార్. స్మార్ట్ మీటర్లు పెట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వము బిల్లులో తీసుకొచ్చింది సార్. విద్యుత్ అనేటువంటిది కంకరెన్స్ లిస్ట్ లో ఉంది, మేం పెట్టలేదు, తెలంగాణ ప్రభుత్వం అంటుంది మేం పెట్టలేదు ఎందుకంటే కేంద్రంతో పోరాటం చేస్తున్నాం పెట్టలేదని. మీలాగానే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోకుండా ఉండొచ్చు సార్. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే ఆదాయం దగ్గర కొనకపోతే నీ సంఘాలు చూస్తా నీ ప్రభుత్వాన్ని భద్రత వేస్తాను కేంద్ర ప్రభుత్వం అన్నదా సార్? ఎక్కడన్నా విజయ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వద్దనుకుంటే కంకరెన్స్ లిస్ట్ లో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యుత్తుకు పాలసీలు చేసే అధికారమే కేంద్ర ప్రభుత్వానికి ఉంది, కానీ అమలు చేసే అధికారం 100% చెప్తున్నాం. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారం కూడా. అటువంటిది అధికారాన్ని మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడకుండా మోడీ చేశాడా? జగన్మోహన్ రెడ్డికి మోడీ చెప్పి నువ్వు స్మార్ట్ మీటర్లు పెట్టు నేను చెప్తున్నా చూడు పెట్టుకో అని చెప్పాడా? లేకపోతే తమిళనాడులో స్టాలిన్ కు ఫోన్ చేసి పెట్టుకుంటా పెట్టుకో అని చెప్పాడా మోడీ గారు? ఏమన్నా ఈ మాటలు మోడీ గారి పేరు తీసుకురావడం అనేటువంటిది రాజకీయ సంకుచిత భావానికి అర్థం పడుతుంది. ఎందుకంటే కరెంట్ అనేటువంటిది పక్కగా మీటర్లు పెట్టేటువంటి అధికారం బాధ్యత రెండు అధికారం కూడా మళ్ళీ ఉపయోగిస్తున్న పదం. ప్రకాష్ రెడ్డి గారు ఇందాక కృష్ణ గారు ప్రస్తావించారు ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు మా అదానీ గారికి ఇచ్చేయమంటే వాళ్ళు ఇచ్చేసారు, శ్రీలంకలో అక్కడ కేరళంగా పార్లమెంట్ లోనే పెద్ద చర్చ జరిగింది మోడీ గారి అట్లాంటిది ఇక్కడ ఇక్కడ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చెప్తే ఎందుకు చేయమని చెప్పని. నేను ఎక్కడికి వస్తాను సార్, ఆస్ట్రేలియా కంటే ముందు మనం కృష్ణపట్నం పోర్టు కట్టిందే ఇండోనేషియా నుంచి బొగ్గు తెచ్చుకోవడానికి సార్. అంతకుముందు ఆస్ట్రేలియా కంటే ముందు భారతదేశంలో నాకు తెలిసి 96-98 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వల్ల పివి నరసింహరావు యొక్క లిబరల్ ఎకానమీ యొక్క దాని తర్వాత లిబరల్ ఎకానమీ తర్వాత బొగ్గు దిగుమతి చేసుకోవాలనేది ఇచ్చి వచ్చినప్పుడు ఇండోనేషియా నుంచే మనం ఎగుమతి చేసుకున్నాం. మీరు గుర్తుంటే కృష్ణపట్నం కట్టిందే ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి సార్. ఇండోనేషియాలో బొగ్గు ఈ భారతదేశ కంపెనీలే టెండర్లు వేసినాయి, భారతదేశ కంపెనీలే బొగ్గు తీసుకొచ్చారు సార్. మరి ఇండోనేషియాలో అప్పుడు మేము బీజేపీ ప్రభుత్వం లేదు కదా సార్? అప్పుడు ఇండోనేషియాలో ఈరోజు ఎందుకు ఇండోనేషియా ప్రభుత్వం మొత్తం భారతదేశ కంపెనీస్ అంటే బ్లాక్ లిస్ట్ పడేసింది సార్? మా మూలంగా పడేసింది సార్, బీజేపీ మూలంగా పడేసింది సార్? ఎందుకు సార్? అంటే బీజేపీ అంటే ఆస్ట్రేలియాలో పార్లమెంట్ చర్చ జరుగుతుంది, రఫీల్ కుంభకోణం గురించి కూడా చర్చ జరిగింది సార్. రఫీల్ కుంభకోణంలో అంత ముందున్నటువంటి ఆయన ప్రెసిడెంట్ ఎవరు, ఆ దేశం ప్రెసిడెంట్ పార్లమెంట్ లో చెప్పిండు, బయట చెప్పిండు, రాహుల్ గాంధీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు, దేశంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది సార్. మరి రాహుల్ గాంధీ రాఫెల్ డీల్ ఏమైంది సార్? సుప్రీంకోర్టు పరిశీలన ఇచ్చింది కదా సార్, సుప్రీంకోర్టు డాక్యుమెంట్ కూడా మొత్తం సీక్రెట్ డాక్యుమెంట్ అని వాళ్ళు చూసి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు కదా సార్. మరి రాఫెల్ కుంభకోణం ఇవన్నీ ఎంత సార్? ఆదానీ కుంభకోణం, రాఫెల్ కుంభకోణం చాలా పెద్ద సార్ మోడీ గారికి, మరి ఎందుకు చెప్పలేకపోయారు కదా సార్?
నేను ఎందుకు చెప్తున్నా అంటే బట్టగాల్చి మీద వేసేటువంటి ప్రయత్నం, ఆదాని పేరు మీద రాజకీయ బీజేపీ మీద బట్టగాల్చే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే ఇందుట్లో ఏమాత్రం. నేను ఇండోనేషియా బొగ్గు గురించి మాట్లాడుతున్నా సార్, కృష్ణపట్నం కట్టిందే ఇండోనేషియా బొగ్గు కోసం సార్. ఇండోనేషియా బొగ్గు కుంభకోణం ఆ దేశంలో అత్యంత పెద్ద కుంభకోణం సార్. ఆ కుంభకోణానికి బాధ్యులైన వాళ్ళు భారతీయ పెట్టుబడిదారులు, వాళ్ళని ప్రోత్సహించింది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి కావడానికి ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు సపోర్ట్ చేస్తారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి. మనం ఏదో అలాయిపలాయి చేసుకొని కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకొని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసి మనం చాలా పవిత్రమైన వ్యక్తులను బయటకు వచ్చేసినాక అయిపోతామా సార్? మనం చేసిన పనులకు బాధ్యత ఎవరు బాధ్యత వహించాలి సార్? మరి మీరు ప్రధానమంత్రి చేసిన మన్మోహన్ సింగ్ గురించి నేను అంతేందుకు సార్? ఇక్కడ చాలా చెప్తాను, ఎల్ఐసీ కాదు, ఇక్కడ చాలా కుంభకోణాలు. నేను ఒక బొగ్గు కుంభకోణం, ఒక 20 కుంభకోణాలు, మొత్తం మీద 100 కుంభకోణాలు కాంగ్రెస్ పార్టీ. మనం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినప్పుడు లేదా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మనం కూడా టీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు కేంద్ర మంత్రులకు పనిచేసారు సార్. ఆ మంత్రులకు పనిచేసినప్పుడు ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పలే, అసెంబ్లీలో చెప్పాడు. కేంద్ర కేబినెట్ అంటే ఏంటో ఆయన ప్రధానమంత్రి ప్రభుత్వం అంటే కేబినెట్ మొత్తం కలిపి ఆ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీకి కుంభకోణాల యొక్క మలిక ఉంది సార్, లేకుండా తప్పించుకోలేదు, చాలా ఉన్నది. అయితే మీరు నేను చెప్పాలనుకుందంటే ఒక్క మనం ఈ రోజు ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్నారు అంటే గతంలో భారతదేశం గురించి కూడా నేను మళ్ళీ కూడా చెప్తున్నా సార్, ఎన్రాన్ ప్రాజెక్ట్ ఈ దేశంలో మర్చిపోతున్నది, ఇప్పుడున్నరాలకు గుర్తులేదు కాబట్టి చెప్తున్నా, ఎన్రాన్ ప్రాజెక్ట్ భారతదేశంలో పెడతారా పెట్టారా మీ సంఘం చూస్తా అని అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే చచ్చుకుంటా శరద్ పవార్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి మా అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు లేదా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్రాన్ ఫ్యాక్టరీ ఎట్లా పెట్టించాం సార్? ఎన్రాన్ ఫ్యాక్టరీ పెట్టొద్దని చెప్పి మేము ఉద్యమం చేసినాం సార్, ఇక్కడ హైదరాబాద్ లో చేసినాం సార్ ఉద్యమం కూడా. కాబట్టి మీరు ఎన్రాన్ ఫ్యాక్టరీకి అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికా పార్లమెంట్ లో భారత పార్లమెంట్ చర్చ జరిగింది సార్ ఎన్రాన్ ప్రాజెక్ట్ గురించి. ఎట్లా సార్ మనం భారత పార్లమెంట్ చర్చ అంటే అమెరికా తప్పు పెట్టినామా? అమెరికా ప్రజలు ద్రోహి అయిపోయిందా సార్? ఇది అంతర్జాతీయమైన ఒప్పందాల యొక్క అవగాహన కనుక మనకు ఉంటే, అంతర్జాతీయ ఒప్పందాలు జరుగుతున్న తీరు కనుక మనం అంతేందుకంటే నేను ఇంకొక మాది చెప్తా, మన్మోహన్ సింగ్ నేను ఇవాళ ఆర్టీఐ కింద తీసుకుంటాం సార్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్నిసార్లు భారతదేశం యొక్క పత్రికా విలేకరులు కావచ్చు, భారతదేశం యొక్క పెట్టుబడిదారులు 70 మంది 80 మంది ఒకటే విమానంలో విదేశాలకు పోయినటువంటి సంఘటనలు ఒక 100 ఉండింటాయి సార్. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి 18 అంత పెట్టుబడిదారులు అందరినీ తీసుకుపోయి అలాంటి సూట్ కేసులను పట్టుకొచ్చుకున్నాడు సార్, లేదా నల్లదాన్ని ఒక దాచి పెట్టుకొచ్చుకున్నాడు సార్. అంతా మన్మోహన్ సింగ్ నా మాట, మనం మాట్లాడుతున్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఏ అంతర్జాతీయ, రాజీవ్ గాంధీ కూడా పనిచేశాడు సార్, రాజీవ్ గాంధీ చాలా మంది పెట్టుబడిదారులు విదేశాలు తీసుకుపోయాడు. మనం ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్, మనకు ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఒప్పందం అంతేందుకు సార్? ఇంకొక మాట చెప్తా, అది తప్పు పడితే పట్టండి కాక చెప్పిన, భారతదేశం యొక్క ఓఎన్జీసీ కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థ కజకిస్తాన్ లో, తుర్కిమిస్తాన్ లో, సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెడుతున్నా సార్. ఈ నల్లధనం పెట్టింది అసలు ఏమైనా పెట్టుబడి? ఇది అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి కొన్ని ప్రభుత్వాలు మనలు చేస్తుంటాయి, మనం కూడా చైనా ప్రభుత్వం. అంతేందుకు ఇంకో ఫైనల్ ఒక మాట చెప్తా సార్, కేటీఆర్ గారి సొంత భావమర్ది ఒక ఫార్మా కంపెనీ ఉంది, ఆ ఫార్మా కంపెనీకి చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను కనుక మీరు ఇక్కడ తయారు చేయగలిగితే వాళ్ళ యొక్క టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కోసం 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే అందులోంచి కొంత డబ్బును ఇక్కడ వీళ్ళకి ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి గారు, ఓ బీజేపీ కేటీఆర్ సంబంధం చూశారా ఎట్లా చేశారు చూశారా, ఓ 10,000 కోట్లకి దాని మీద డెఫినెట్ గా కృషాంగ్ గారిని అడుగుతాను నేను, దాటైన అడుగుతాను దయాకర్ గారు, అదానీ విషయంలో చర్చ జరుగుతుంది, కృషాంగ్ అదానీకి దేశాన్ని దోచిపెట్టారు మోడీ గారు అని చెప్పి కొన్ని లిస్టులు ఆయన ట్యాబ్లో తీసుకొచ్చారు, అన్ని కూడా డిస్ప్లే చేసి చెప్తా ఉన్నారు. బట్ ఏ ప్రధానమంత్రి పారిశ్రామికవేత్తల్ని తన ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి పరిచయం చేసి, ఇదిగో మా పారిశ్రామికవేత్త, ఇదిగో పలానా రంగంలో ఈయన బ్రహ్మాండంగా పెట్టుబడులు పెడుతున్నాడు, ఇదిగో మీ దేశంలో ఈ అవకాశాలు ఏంటని చెప్పి అడగలేదు. రాజీవ్ గాంధీ గారు తీసుకెళ్లారు, మన్మోహన్ సింగ్ గారు కూడా ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు, అట్లానే అదే అదానీ గారు కూడా వెళ్ళుండొచ్చేమో, అంత మాత్రాన కట్టబెట్టారు, ఆయనకు దోచిపెట్టారని ఎట్లా అంటారనే ప్రశ్న ప్రకాష్ రెడ్డి గారు వేస్తూ ఉన్నారు. చూస్తున్నాం ఎల్ఐసీని ఎస్బీఐని మొత్తాన్ని ముంచేస్తున్నారు, 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టించారు ఈ 2 సంస్థల ద్వారా అదానీ గ్రూపుల్లో అని చెప్పి నిన్నటి చర్చ. కేటీఆర్ గారి ప్రశ్న దయాకర్ గారు, గుడ్ మార్నింగ్ విజయ్ గారు, మిత్రులందరికి కూడా. ఒకటి నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అదానీ కంపెనీ కొలాప్స్ అయింది కాబట్టి అనేది చర్చనా మనది?
యాక్చువల్గా ఎన్నికలకి ఎప్పుడైనా రెడీ అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు, బట్ ఇష్యూ ఏంటంటే ఈ ఇష్యూ లోంచే వచ్చినాయి అవన్నీ కూడా. ఎన్నికలకి ఎప్పుడైనా పోవచ్చనా? లేదా ఈ ఇష్యూ మీద మాట్లాడండి, ఎందుకంటే కృషాంగ్ గారు దాని మీద రియాక్ట్ అయ్యారు, దాని గురించి వచ్చింది. ఇంకా ఇవి రెండు కూడా అసలు నేను చర్చకు అవసరం లేని చర్చలు కదా విజయ్ గారు, కానీ చర్చకు తీస్తారు అది. ఇది ఎట్లా దయాకర్ గారు, మరి ఇప్పుడు అదానికి సంబంధించి ఆయన్నికి లాస్ కాదు కదా, ప్రజలకి లాస్ వచ్చింది అనేది కదా. మొదపు అంటాం కదా కొన్ని కోట్లు ఒక రోజులో లక్ష కోట్ల ఆవిరి ఇవన్నీ చూస్తున్నాం కదా మనం, జనం డబ్బే కదా అదంతా. అదాని గ్రూప్ ఏదైనా గ్రూప్ ప్రకటించిందా విజయ్ గారు? అదాని గ్రూప్ చైర్మన్ లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ ఎక్కడైనా మాకు లాస్ వచ్చిందని డిక్లేర్ చేసిందా? లేకపోతే స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న అంశాలన్నిటిని పరిశీలించినా కూడా అదొక ఏమంటారు ప్రాపగండా న్యూస్ తప్పితే ఏ కంపెనీ డిక్లేర్ చేయలేదు, లేకపోతే అట్నే కనుక నష్టం వచ్చిందని చెప్తే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ కంపెనీ సెక్రటరీస్ కానీ కంపెనీ ఎవరైతే బాధ్యులు ఉంటారో స్పోక్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు డిక్లేర్ చేస్తారు కూడా కొన్ని సందర్భాల్లో. వాళ్ళ స్టాక్స్ అన్ని పడిపోయినాయి, 23% పడిపోయినాయి దయాకర్ గారు, చాలా మంది కొనుక్కున్న వాళ్ళు అందరు కూడా. నేను అందుకనే మీరు లేరేమో, చాలా మంది ఇప్పుడు రోజు మనకి గెస్ట్ గా వచ్చే వాళ్ళలో చాలా మంది షేర్ మార్కెట్ లో పెట్టుబడి వసంత్ చెప్తారు కదా 8:30 to 9:30 దాంట్లో చాలా బాగా బాగా లాభాలు పొందారు, కానీ బట్ అదాని విషయంలో చాలా మోసపోయినట్టున్నారు. ఆయన ఆయనను కూడా అడగండి, అదంతా కూడా ఒక మెలో డ్రామా నడుస్తుందిలే గాని సరే, వాస్తవ లాస్ ఏంటిది ఇదంతా ఒక చర్చ అయితే అదానిని పెంచిపోసింది మోడీ గారు కాబట్టి మోడీ మద్దతు ఇచ్చిన అదానికి లాస్ ఎట్లొచ్చింది అంటే మోడీ కాపాడట్లేడు అనే ఒక చర్చ ప్రజల్లోకి వెళ్ళాలనే. కంపెనీ ఒకవేళ న్యాచురల్ గా లాస్ లు ప్రాఫిట్స్ అనేది కామన్, కొన్ని కొన్ని సందర్భాల్లో స్టాక్ మార్కెట్ యొక్క ఇష్యూస్ బట్టి కూడా ఎట్లా ఉంటాయి, లేకపోతే ఇంటర్నేషనల్ బుల్ మార్కెట్ లో వచ్చే చేంజెస్ కూడా డెఫినెట్ గా వాళ్ళ కంపెనీస్ మీద పడితే వాళ్ళు చేసే వ్యాపార పరిధిని లేకపోతే వ్యాపార విస్తృతిని బట్టి కూడా ఉంటది. కొన్ని కొన్ని సందర్భాల్లో క్రూడ్ లో ఒకటేసారి ధరలు తగ్గిపోయినాయి అనుకో, ఒక తీరుగు ఉంటది, పెరిగితే ఇంకో తీరుగు ఉంటది. అట్లనే ఇంకా కొన్ని వాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నాయి అదాని ఒక వేనే లేదు. అయితే రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది అన్సర్టనిటీతో ఉండడానికి కారణం ఎవరు? ఎలక్షన్ అన్సర్టన్ ఉంటుంది, అసలు ఎలక్షన్ అనేది షెడ్యూల్ గా ఉంటది, ముందస్తు వస్తుంది అని చెప్పేది ఎవరు? ఎట్లా చెప్తారు, ఎందుకు చెప్తారు, ఆ ఫీలర్ వార్తలు ఎందుకు వస్తున్నాయి? అంటే గవర్నమెంట్ తరపు నుంచే వస్తున్నాయి కదా. ఇప్పుడు మేమంటేనేమో గవర్నమెంట్ లో మేము లేము కాబట్టి ఎప్పుడు వస్తాయని మేము అనడానికి లేదు, ఎవరైనా చెప్పడానికి లేదు, అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని. కానీ ముందస్తు ఎన్నికలు రావచ్చు, ఒకవేళ మీరు దమ్ము ఉంటే మీరు ముందుకు రాండి, మీరు వెనుకకు పోండి, ఇదంతా సవాళ్ళు. ప్రతి సవాళ్ళు డైవర్ట్ టాక్టిక్సే కదా, ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి జరుగుతున్నది కదా. ఇప్పుడు నేను ఒకటేసారి ఏమో జాతీయ అంశాలు మాట్లాడుతుంది బీఆర్ఎస్ బీజేపీ చేయబట్టి, ఇప్పుడు అంతర్జాతీయ అంశాలకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇక్కడ క్షేత్రంలో జరుగుతున్న అంశాలు ఎప్పుడు చర్చకు రావనేది నాది ఎప్పుడు కూడా ఒక అభియోగం ఉంటూనే ఉంది. కానీ అదాని అంబానీని పెంచి ప్రవేశిస్తున్నట్టుగానే వీరు అంబానీకి అదానికి ఏం దూరంగా లేరు. ఇక్కడ మన కేసీఆర్ గారు కూడా ఇక్కడ జరుగుతున్న వ్యాపారాల్లో కూడా ఏ విధంగా ఆ మిలాఖత్ రాజకీయాలు ఉన్నాయనేది గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అది ప్రస్తావన తెస్తూనే, అసలు ఎన్నికలకు సంబంధించిన అంశము తెర మీదికి తేవడం అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక మిగతా అంశాలు పక్కన పెట్టేసి ఎన్నికల్లో అన్ని పార్టీలు పడిపోవాలని చెప్పి అరే మొన్న ఒక ఫీలర్ వార్త వచ్చింది, అలా కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఈ మాట కూడా అన్నాడని చెప్పేసి ముందస్తుకు ప్రిపేర్ చేసి ఒక ప్రక్రియనే కదా చెప్తున్నది. దయాకర్ గారు మీరు అన్నట్టుగా అవునన్నా కాదన్నా తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు అనేటువంటి ఒక వాతావరణం అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ఈవెన్ మీరు అన్నారు కదా ముందస్తా వెనక అని అన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా డౌట్ పడుతున్నారు, బడ్జెట్ పెట్టి వెళ్తారేమో అనే డౌటు, అందరు దానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. బీజేపీ కూడా ఇంటర్నల్గా అభ్యర్థుల వేట అనుకోండి, లేదంటే కొంచెం క్యాండిడేట్లు ఎవరో చెక్ చేసిన పని, మీకేమో అభ్యర్థులు అందరు ఉన్నారు కానీ వాళ్ళకి కొంచెం జవసత్వాలు కల్పించే ప్రయత్నంలో మీరు ఉన్నట్టున్నారు. మీరు అంటున్నదేమో ఎన్నిక వస్తుంది వస్తుంది ముందస్తు వస్తుంది ముందు రావచ్చు అనేది మీరు అంటున్నది, మా ప్రిడిక్షన్స్ ఏమో ముందస్తు ఉండొచ్చు మేమనేది కూడా ఇది అనాథెంటిక్ గా వస్తున్న ఒక చర్చ. ముందస్తు ఎందుకు వస్తుంది అంటున్నా అసలు సగటు ఒక వ్యక్తిగా ఎందుకు వస్తుంది ముందస్తు, దేనికోసం వస్తుంది? పరిపాలన ఏమంటాము మా వల్ల కావట్లేదనేది అద్దు అవుతుందా,
లేదు, ఇంకో రకమైన ఎకనామిక్ ఎమర్జెన్సీ ఉండి అవుతుందా, దేనికోసం అవుతుంది? ఎన్నిక రద్దు అనేది ఎన్నికకు సంబంధించిన అంశంలో ముందస్తు అనేది, ఒక ప్రభుత్వ రద్దు అనేది దేనికోసం జరుగుతుంది రాజ్యాంగబద్ధంగా? అంటే నాకు ఎన్నికలు ఇప్పుడు అవసరం కాబట్టి రద్దు అని చేసి రద్దు చేసి పడేసడేనా లెక్క? మరి లాస్ట్ లాస్ట్ టైం ముందస్తుకి ఎందుకు వెళ్ళారు? అది 2004లో ముందస్తుకి ఎందుకు వెళ్ళారు? చరిత్ర ఉంది కదా, చరిత్ర ఉంది కదా దయాకర్ గారు. రాజకీయ కారణాలే ఉంటాయి, 100% రాజకీయ కారణాలతోనే వెళ్తారు. అక్కడికి రావాలనే మీకు ఇదంతా చెప్పేది. అప్పుడు బీజేపీ సహకరించింది, ఇప్పుడు బీజేపీ సహకరిస్తుందా లేదా అని చెప్పి సవాల్ విసురుతుంది. మళ్ళీ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ కావాలనే ఉద్దేశంతో విసురుతున్నారు. రద్దు చేస్తాం, మీరు పెడతారా పెట్టరా, మీరు 6 నెలలు రాష్ట్రపతి పాలనకు పోతారా, గవర్నర్ పాలన పెడతారా, ఇట్లా సెంటిమెంట్ తగ్గించవచ్చు. మీకు 5 సంవత్సరాల పరిపాలన ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలకి ఎందుకు రద్దు చేస్తున్నారు, రద్దు చేయాలనుకుంటున్నారు, ముందస్తు ఎందుకు రావాలనుకుంటున్నారు? దీనికో ప్రాతిపదిక, దీనికో లెక్క ఉండాలి కదా. వీళ్ళు రద్దు చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేస్తే ఒక తీరుగా, యాక్సెప్ట్ చేయకపోతే ఒక తీరుగా. కానీ ఇది కూడా పంచాయతీ కదా. అసలు మీకు మ్యాండేటరీగా ఇచ్చిన సమయాన్ని ఎందుకు పాలించలేకపోతున్నారు? దానికి సంబంధించి పోయినసారి ఎన్నిక కూడా చెప్పండి, మీరు అందరు ఎన్నికల కొరకు వెళ్ళిపోయినరు, ఎన్నికల్లో మేము కూడా వచ్చింది కాబట్టి పోవాల్సి వచ్చింది. కానీ 5 సంవత్సరాల పరిపాలన కాలాన్ని తక్కువ చేస్తూ తగ్గించుతూ ఏ కారణం లేకుండా, సహేతుకమైన కారణాలు లేకుండా ముందస్తుకు పోతామనే దగ్గర ఏంటి రాజ్యాంగబద్ధమైన అంశం ఏముంది? రాజ్యాంగబద్ధం ఏమి లేదు, అధికారం ఉంది కదా దయాకర్ గారు. ప్రభుత్వం ఎప్పుడైనా సరే, నాకు నేను రద్దు చేస్తున్నాను ఎన్నికలకు వెళ్తే చెప్పే అవకాశం ఉంది, రాజ్యాంగం దాన్ని కల్పించింది, దాన్ని వాడుకుంటారు. మీరు అన్నట్టుగా లేదా కేసీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు అన్నారుగా ఆ రోజు ఒకటే కారణం చెప్పారు, దయాకర్ గారు లాంటి వాళ్ళు ఈ నాయకులు అందరూ కూడా మా మీద ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అందుకని జనంలోకి వెళ్ళి మేము తేల్చుకుంటామని వెళ్తున్నామని చెప్పి చెప్పారు ఆ రోజు. మీకు గుర్తుండి ఉంటుంది, మీకు 4 అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్. ఈ కారణం చేత ప్రతిపక్షాలు విమర్శిస్తున్న కారణం చేత ఎన్నికలు పోవాలని అయితే లేదు. మరి ఆయన బీజేపీ అంగీకరించింది, వాళ్ళు కూడా ఓకే ఉన్నారు. సిఇసి అన్నిటికంటే ముఖ్యంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఒక కాంట్రవర్సీ కేంద్రం అయింది కాబట్టి ఇలా. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు మీరు చేసిండ్రు? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎంపీ అని పెట్టుకుంటుండ్రు వాళ్ళు, పెట్టుకోకూడదు అట్లా. వాళ్ళు టిఆర్ఎస్ మీద గెలిచింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ అనేది రిజిస్ట్రేషన్ అయింది, రికగ్నిషన్ అయిన పార్టీ కాదు. ఏం చేస్తుంది మరి కాబట్టి అలా బీఆర్ఎస్ టిఆర్ఎస్ లెక్కలు ఇప్పుడు అంతా బీఆర్ఎస్ మీదకి రావట్లేదు. టిఆర్ఎస్ కోసం టిఆర్ఎస్ లెక్కలు 820 కోట్లు ఏదో వాళ్ళ సంస్థాగత నిధులు అంతనే ఉన్నాయి, వాటి గురించి కూడా ఏమి ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవంతా కూడా అదాని అంబాని పంచాయతీ అయినా లేకపోతే ఈ ముందస్తు ఇవన్నీ కూడా ఒక ప్రజల్ని మభ్య పెట్టడానికి టైం పాస్ తప్పితే ప్రజా అంశాలు, ప్రజలకు సంబంధించిన కష్టాలు చర్చలోకి రాకుండా చేయడమే వాళ్ళ ఎత్తుగడ. 2 ప్రభుత్వాలు ఇద్దరు తప్పించుకుంటారు కదా, 16 లక్షల కోట్ల రూపాయల కొత్త. ఏ ఇష్యూస్? నేను దయాకర్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో ఒకసారి, కిషన్ గారితో ఇందాక ఒక ఇష్యూ రేజ్ చేశారు మాట్లాడి, ఏ ఇష్యూలు రాకుండా కేవలం రాజకీయము, మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఓ ఎన్నికలు అదిగో ఎన్నికలు అని చెప్పి ప్రజలందరినీ అటువైపు మళ్లించి ఏ అంశాల వైపు ప్రజలు ఆలోచించనీయకుండా మీరు ఈ 2 రాజకీయ పార్టీలు చేస్తున్న ఏ అంశాలు అనేది మళ్ళీ మీతో మాట్లాడతాను. కిషన్ గారు, ఇఫ్ యూ వాంట్ టు రియాక్ట్ ఆన్ దట్ ఎలిగేషన్. ఎక్కువ లార్జర్ గా మాట్లాడతారు, రెండు కవర్ చేయాలి. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ టైం ఇచ్చిన మీద ఒకటి మొత్తం మాట్లాడతారు, డీటెయిల్ ఉంది, అది డీటెయిల్ ఆన్సర్ చెప్తా. ఓకే ఓకే. దుర్గాప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ గారు చేయాలి. దుర్గాప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. విజయ్ గారు, చర్చలో పాల్గొన్న సోదరులకు అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు దురదృష్టకరం, రాజకీయాలు ఏ రకంగా తయారైందంటే చాలా విచారకరం ఇవాళ జరుగుతున్న చర్చ. పారిశ్రామికవేత్తలు, దేశానికి పారిశ్రామికవేత్తలు అవసరం. సరే, ఎలా జరుగుతుంది అనేది, అది ఒక నీట్గా జరుగుతుందా లేకపోతే ఎట్లా జరుగుతుంది, వన్ సైడ్గా ఇస్తున్నారా అనేది చర్చ వేరు. కానీ ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక పారిశ్రామికవేత్తల్ని, ఆ రోజు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించకపోతే మనకు ISP వచ్చేదా? చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు తీసుకొచ్చి టిఫిన్ పెట్టి వాళ్ళతో ఉండి చేసి, కాబట్టి పారిశ్రామికవేత్తని తీసుకొని అది ఆధారంగా తీసుకొని ఏదో రాజకీయాలు చేయాలని, ఇవాళ దాని మీదనే ఆధారంగా చేయాలని అనేక మంది, టాటాలు కానీ బిర్లాలు కానీ, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈనాడున్న బీజేపీ ప్రభుత్వం కానీ, వాళ్ళకున్న సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంటారు. అది అది దాన్ని వేరే తెలియదు. అయినా ఇంకోటి, ఆర్థిక సంస్కరణ పివి నర్సరావు ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రైవేటైజేషన్ పోయింది, దేశం గ్రోత్ కూడా అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో పివి నర్సరావు గారి ఆర్థిక సంస్కరణ వల్లనే దేశం ఇంత స్ట్రాంగ్ ఆర్థికంగా ఉంది. ఇవాళ వీళ్ళు రాజకీయాల కోసం మాట్లాడటం దురదృష్టకరం. నేను
వేరే ఇంకా ఎజెండా ఉంటే మాట్లాడండి. ఇవాళ ఎలక్షన్ ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రజలు మీకు 5 ఏళ్ళు ఇస్తే పోయినసారేమో ప్రతిపక్షాలు అంటున్నాయి కాబట్టి మేము నిరూపించుకుంటాం, కేంద్రం సహకరించింది కాబట్టి ఎలక్షన్ అంటు. ఇవాళ ఒక్కరోజు ముందు చేసినా సరే, ఒక్కరోజు వీళ్ళు ముందు చేసినా సరే రాష్ట్రపతి పాలన రాబోతుంది. నేను చెప్తున్నాను మీ మీడియా ద్వారా, ఒక్కరోజు వీళ్ళు ముందు చేసిన రాష్ట్రపతి పాలన, ఒకరోజు ముందు చేస్తే అంటే టైం కన్నా ముందు చేస్తేనో జమ్లింగ్ పోతారు కేంద్రం, లేదా ముందు చేస్తేనో రాష్ట్రపతి పాలన గవర్నర్ రూల్ పెట్టి చేస్తారు. వీళ్ళకి అపాయం కూడా ఉంది. ఇది తప్పించుకోవడానికి యాక్షన్లు చేస్తున్నారు. ఇవాళ అవసరం ఏంటంటే, ఇవాళ రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఇవాళ నిన్న పోలీసు దాని గురించి వాళ్ళు 5 మార్కుల గురించి ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు. అనేక ప్రజా సమస్యలు ఇవాళ తెలంగాణలో తాండవిస్తున్నాయి. ఒక్కదాన్ని అడ్రస్ చేయకుండా కేవలం ఎన్నికల మూడులోకి తీసుకుపోయారండి. ప్రతిపక్షాలు కూడా ఇంకేమీ మాట్లాడదు, ఎన్నికల గురించి మాట్లాడదు. ఇప్పుడు మీరు ఎన్నికల గురించి అడిగారు. నేను ఎమ్మటే విజయ్ గారు, మా పార్టీ ఎన్నికలకు రెడీగా ఉంది, మేము రేపు పోటీ చేసినా కూడా మేము చేస్తామని చెప్పి మేము చెప్తాం. కానీ అది కాదు పరిస్థితి. ఇవాళ అనేక సమస్యలు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య, అసలు రైతాంగం విపరీతమైన సమస్యలో ఉంది. ఇప్పుడు ఎట్లా అడ్రస్ చేస్తారు మీరు? ఇవన్నీ అడ్రస్ చేయకుండా ఉత్తగనే మీరు బీఆర్ఎస్ సభలు పెట్టుకుంటూ మీరు దేశంలో ఏదో మేము ఉద్ధరిస్తామని చెప్పి ఎవరు ఎవరు నమ్ముతారండి మిమ్మల్ని? కాబట్టి ఇవన్నీ నేల విడిచి సాము చేయటమేనండి. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఎన్నికల ప్రణాళిక వాళ్ళు చేసినటువంటిది 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇంకో సంవత్సరం ఉంది, ఇంకా 10 నెలలు పరిపాలన ఉండగా ఇప్పటి నుంచి ఎలక్షన్లను మొదలుపెట్టి ఎలక్షన్ మూడ్లోకి తీసుకుపోయి ఏమి అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఉత్తర నోటిఫికేషన్లు అంటున్నారు. నిన్న ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, నిన్న ఒక 250 ఉద్యోగాలు కనిచ్చారు. ఎక్కడండి, ఎక్కడిచ్చారు, ఏమి నోటిఫికేషన్ ఇచ్చారు? అంటే ఈ లోపల ఏంటంటే ఉద్యోగాలు రాసే వాళ్ళకు కూడా అభద్రత ఏంటి, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, దీంట్లో కొంత ఏజ్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ ఉందట. ఎప్పటికప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. నేను అడుగుతున్నా శశాంక్ని, నిరుద్యోగ వృత్తి ఏం చేశారండి మీరు? 2018లో ఇచ్చిన నిరుద్యోగ వృత్తి ఈ నిరుద్యోగులకి ఇంతవరకు 1 రూపాయి కనుక కనీసం దానికి ఒక స్లాట్ కూడా ఫిక్స్ చేయాలి. ఏ రకంగా ఎట్లాంటి నామ్స్ ఉంటే నిరుద్యోగులకి ఇస్తాము గుర్తిస్తామని ఒక ప్రొఫార్మా కూడా తయారు చేయనటువంటి పరిస్థితి. ఎరువులు 24 లక్షల టన్నుల ఎరువులు ఇస్తామని చెప్పారు రైతాంగానికి ఫ్రీగా ఉచితంగా. మీకు ఒక శుభవార్త చెప్తున్నానని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఏంటి ఇదంతా? మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఇవాళ మేము ఏదో అడ్రగా ఉట్టికి ఆకాశానికి ఎగిరినట్టుగా మేము ఏదో దేశంలో ఉద్ధరిస్తాము, ఇక్కడ సమస్యలు ఇన్ని సమస్యలు పెట్టి ఇవాళ ఎలక్షన్ గురించో ఇంకేదో మార్కెట్ డౌన్ అవుతుంటుంది పోతుంటుంది, మార్కెట్ వ్యవహారాలు వేరు. ఇందా సోదరుడు దయాకర్ గారు చెప్పారు మార్కెట్ డిఫరెంట్ కోణాల్లో వాళ్ళు చేసేదానికి వాళ్ళు ఏదో చేస్తారు. కానీ దానికి సంబంధించి కాదు, రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాము, రేపు ఎలక్షన్ పోవాలంటే మేము ఏం చేసాం, కొత్త మేనిఫెస్టో ఫిక్స్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారండి. ఓకే ఓకే దుర్గాప్రసాద్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కృష్ణ గారు, బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాం. ఓకే కృష్ణ గారితో మన కృష్ణ గారు ఇందాక ఆయన పర్టికులర్గా సమ్ కేటీఆర్ గారు ఫామ్కి ఏదో మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేసుకున్నారు, అది చేసుకోలేదని అన్నారు. బట్ ఇండస్ట్రీస్ట్ కూడా ఒకటి వచ్చింది, ప్రతి ప్రధానమంత్రి కూడా పారిశ్రామికవేత్తలను తీసుకెళ్ళటము, ఇగో మా పారిశ్రామికవేత్త పలానా రంగంలో నిష్ణాతులు ఆయన ఇట్లా ఉన్నారు, పెట్టుబడులు పెడతారనో లేదా సహకరించమని కోరటం అనేది గతంలో కూడా జరుగుతూ వచ్చింది కదా. విజయ్ గారు అదేం తప్పేం కాదు, కానీ మేము అనేది క్విట్ ప్రోకో. ఎప్పుడైతే మీ పాలసీస్ దాని బేస్డ్గా అవి లాభం అయ్యేటట్టు అండ్ మీరు రాజకీయంగా లాభం చేసుకునేటట్టు ఏదైతే ఇది కలిసి పనిచేస్తున్నారో, ఒత్తిడి పెట్టి ఇతర దేశాలను ఎట్లా తీసుకొచ్చే విధంగా అండ్ ఆ దేశంలో అది సంక్షోభం అవుతున్నదో దాని గురించి మేము మాట్లాడుతున్నాం. అండ్ అదేమి క్రైమ్ ఏం కాదు, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అనేది ఇప్పుడు. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పొలిటికల్. ఎందుకు అంటే అది మీరు ఉదాహరణకు ఒక మీడియా సంస్థను కొనుగోలు చేయడానికి కూడా లాభం అవుతుంది ఇవాళ ఆ మీడియా సంస్థ చేస్తున్న ప్రచారం. ఎన్డీటీవీ ఏం జరిగిందో మనం చూసినాం కదా. ఎయిర్పోర్ట్స్ విషయంలో మేము అమ్మము అని అన్నప్పుడు కూడా ప్రెషర్ పెడితే ఈడీ రేడ్ వెళ్తుంది, ఈడీ రేడ్ వెళ్ళగానే ఇమీడియట్గా సరెండర్ అవుతారు. సో వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్. జీవీకే విషయం మీరు చెప్పారు, జీవీకే విషయం మీద జీవీకే అగ్రీ చేయలేదు, వాళ్ళ మీద ఈడీ రేడ్స్ పడ్డాయి. ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్ ఇన్ రిటర్న్, అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అదానీ వాళ్ళకు, ఇమీడియట్గా 1 మంత్కే ఈడీ రేడ్స్ వెళ్ళడం, ఆ తర్వాత 2 మంత్స్కి వీళ్ళు అప్పచెప్పేయడం. ఇదేమన్నా యాక్సిడెంటల్గా కనబడుతున్నదా? ఇది అబ్సల్యూట్ ఒక కాన్స్పిరసీ నడుస్తున్నదా? అండ్ దీని గురించి మనం మాట్లాడాలి అన్ఫార్చునేట్లీ. అంటే కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థమైతలేదు. టీడీపీ వాళ్ళు కూడా అక్కడ కృష్ణపట్నం గురించి కూడా మాట్లాడలేదు, ఎందుకంటే బీజేపీ వాళ్ళ మాటలే చూడండి. ఫస్ట్ ఏమన్నారు తెలుసా, చాలా వ్యంగ్యంగా, ప్రపంచమే మొత్తం నాశనం అయిపోతుంది దీంతో అని. అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు కూడా పెట్టినాయి ఇవాళ. ఆస్ట్రేలియా కృష్ణపట్నం గురించి మాట్లాడారు కదా, కృష్ణపట్నం కాంగ్రెస్ టైంలో 2008లో అయింది కనుక అది 2021లో అదానికి వెళ్ళడం
అండ్ మీరు చెప్పిన ఇండోనేషియా ఒకటే చెప్పిండ్రు, ఇండోనేషియా, మొజాంబిక్, ఆస్ట్రేలియా, ఈ మూడింటి నుంచి బొగ్గు వస్తుంది. ఈ మూడింటిలో ఎవరు బొగ్గు మైనింగ్ చేస్తున్నారు? ఇదేమైనా కోయిన్సిడెన్సా? ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మొజాంబిక్, ఈ మూడు దేశాల నుంచి బొగ్గు మైనింగ్ చేస్తున్నది, వస్తున్నది కృష్ణపట్నం ద్వారా. ఆ సోర్స్ మళ్ళీ అదానియే. ఇది ఇది ఏమైనా సర్ప్రైజ్ ఏమన్నా ఉన్నదా? కేవలం ఇది ఒకటే కాదు, కాంకరెంట్ లిస్టు అని చెప్పారు. కాంకరెంట్ లిస్ట్ మాకు తెలుసు, అందుకే రాష్ట్ర ప్రభుత్వం మేము ఒప్పుకోలేదు. కానీ బై ఫోర్స్ మీరు చేసి స్మార్ట్ మీటర్స్, మొన్న మహారాష్ట్ర ఎవరున్నారు? మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరున్నారు? దాని తర్వాతనే వాళ్ళకి టెండర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, బ్రహ్మాండంగా ఒప్పుకున్నారు. ఎవరు ప్రభుత్వం ఉన్నది? ప్రో బీజేపీ ప్రభుత్వమే. దయాకర్ గారు అన్నారు ఇది ఎందుకు మన సమస్య ఎందుకు అవుతుంది, టీడీపీ వాళ్ళు కూడా అన్నారు ఇది మన సమస్య ఎందుకు అవుతుంది. ఎందుకు అంటే అందులో పెట్టే షేర్ హోల్డర్స్, మోదీ గారికి నష్టమైందా, ఎవరికి నష్టమైంది అని చాలా సింపుల్గా మాట్లాడేసారు. ఇగోండి సింపుల్, షేర్ మార్కెట్ చూడండి, ఇందులో షేర్స్లో పెట్టే వాళ్ళు సగటు సామాన్యులు పెడతారు, సామాన్యులు పెడతారు. ఒక్కొక్క షేర్లో ఎంత లాస్ అయిందో, రిడిక్యులస్గా, నెవర్ హ్యాపెండ్. ఒక్క డేలో అదానీ ఎంటర్ప్రైజెస్లో 600 రూపాయలు డిక్లైన్, ఒక్క షేర్కి 600 రూపాయలు డిక్లైన్. మీ మనం మాట్లాడుతున్న ఈ కృష్ణపట్నం పోర్టు కానివ్వండి, కేప్ సైజ్ వెజల్స్ అని ఉంటాయి వీటిని, పెద్ద లార్జ్ సైజ్ వెజల్స్. దేశంలో మూడే పోర్టులు ఉన్నాయి విజయ్ గారు, కృష్ణపట్నం, గంగవరం, ముంద్రా పోర్ట్. ఈ మూడు పోర్టులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అదానీ ఆధీనంలోనే ఉన్నాయి. ఇగోండి అదానీ పోర్ట్స్ వన్ డేలో డిక్లైన్ 116 రూపీస్. అంటే వీళ్ళ బిజినెస్లను మ్యానిపులేట్ చేసి పెంచి ఇవాళ డిక్లైన్ అవుతుంటే ఇది మనకేం సంబంధం లేదు అని అన్నప్పుడు నమ్మి, అరే మోదీ గారితోనే ఉన్నారు మీరు అన్నట్టే, ఇంత పారిశ్రామికవేత్తకి ఇన్ని పాలసీస్ వస్తున్నాయి, ఇంత షేర్లు ఉన్నాయి అని అన్నప్పుడు సామాన్యులు పెడతారు. ఎల్ఐసిది ఎట్లా నష్టమో అని అంటారు కదా, ఐ షో యూ దట్ ఆల్సో. ఎల్ఐసిది ఎట్లా నష్టమో అని అంటే ఇగోండి, కాంగ్రెస్ టైంలో కాదు ఇది, 2014 నుంచి 2022 వరకు టిల్ డేటా. ఇగోండి అదానీ గ్యాస్లో 24,000 కోట్లు, 24,000 కోట్లు. అదానీ పోర్ట్స్లో 18,000 కోట్లు, అదానీ ఎంటర్ప్రైజెస్ 18,000 కోట్లు, ఒక రోజు దుర్గాప్రసాద్, అదానీ ట్రాన్స్మిషన్ 12,000 కోట్లు. దుర్గాప్రసాద్ గారు అంటే మాట్లాడితే కేంద్రం మీద మాట్లాడతారు. దుర్గాప్రసాద్ గారు ఒక రోజు ఉండండి మీరు, దుర్గాప్రసాద్ గారు ఇగోండి ఆయన దాని గురించి చెప్తా ఉంటే మీరు మధ్యలో అట్లా మాట్లాడితే ఎట్లా సార్? కంప్లీట్ కానివ్వండి. 2014లో అదానీ గారి ఆస్తులు 39,000 కోట్లు ఉంటే దాని తర్వాత 2022 ఏప్రిల్ వరకు 9,00,000 కోట్లు సార్, 9,00,000 కోట్లు సగటు. ప్రతి దేశ ఇవాళ పౌరుడు దీన్ని చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఎస్, ఎవరో వేరే వాళ్ళు రీసెర్చ్ చేసి హిండన్బర్గ్ వాళ్ళు మాట్లాడారు, మనం కూడా మాట్లాడకపోతే ఇప్పటి వరకు మళ్ళా దేశం సంక్షోభంలో ఖచ్చితంగా పోయే ఛాన్సెస్ ఉన్నది. మీరు ప్రతి పాలసీని ఇందులో పెట్టుకున్నారు, ఇంత మాట్లాడారు కదా సార్, బీజేపీ వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చారు, మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళ టైంలో బిజినెస్లు ఉండే, వీళ్ళుండే, ఏదో చెప్పారు కేటీఆర్ గారు ఆరోపణ, నేను సమాధానం చెప్తా. ఎస్, రేవంత్ రెడ్డి గారు అప్పుడు వేసిన ఆరోపణ ఏం తెలుసా? 10,000 కోట్ల కాంట్రాక్టు అప్పుడు రీసెర్చ్ కోసమని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు, కోవిడ్ స్టడీ విషయం మీద 10,000 క్రోర్స్ అనేది. అది ఎవరికి పోయిందో ఎవరికి తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు వచ్చి సందేట్లో సడమ్యా కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ కేటీఆర్ గారు భావమర్దికి వచ్చిందని. చేసినామా మేము కోవిడ్ డ్రగ్? ఎవరు చేసిరండి? మేము చేసినామా ఏమైనా కాంట్రాక్ట్? ఆ 10,000 కోట్లు ఇచ్చింది లేదు, ఆ డ్రగ్ చేసింది లేదు. కానీ ఆరోపణలు ఇట్లుంటాయి, బీజేపీ వాళ్ళు అది ఎత్తిర్రు, కాంగ్రెస్ గురించి కూడా దాన్ని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మోదీ గారు ఇచ్చిరా చెప్పండి, 10,000 క్రోర్స్ కానీ లేదు సార్? అది అసలు డ్రగ్ చేసినామా? ఎవరు చేసిర్రు చెప్పి, దేశం మొత్తానికి తెలుసు కోవాక్సిన్ ఎవరు చేసిర్రో తెలుసు, కోవిషీల్డ్ ఎవరో చేసిర్రో తెలుసు. అఫ్కోర్స్ దాన్ని బీజేపీ మోదీ గారే చేసిర్రు అని చెప్పుకుంటారు, కానీ చేసింది లేదు ఏం లేదు కానీ ఉట్టి దుష్ప్రచారం వీళ్ళది ఉంటుంది. కానీ నాది ఒకటే కోరిక ఏంటంటే, ఇంత మాట్లాడారు కదా మీరు, ఇంత మాట్లాడి మాకు సంబంధం లేదు అనే విషయం మీద మాట్లాడారు, కాంగ్రెస్కి సంబంధం ఉంది అనే విషయం మీద గతంలో మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. కానీ మేము దర్యాప్తు చేస్తాం, దీన్ని సెబీ స్టడీ చేస్తుంది, ఆర్బీఐ స్టడీ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం స్టడీ చేస్తుంది, దీన్ని సీరియస్గా తీసుకుంటాం అని కనీసం కేంద్ర ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సమస్యనే లేదు, మేము డిఫెండ్ చేస్తాం, వీ విల్ కంటిన్యూ టు డిఫెండ్ అదానీ. అసలు మీరు ఎందుకు ఎత్తుతున్నారు ఈ పాయింట్స్ అని అన్నప్పుడు నిజంగా సామాన్యుడు టీవీలో ఇవాళ ప్రతి ఒక్క షేర్ హోల్డర్ ఎవరైతే గమనిస్తున్నారో, ప్రతి ఒక్క దాంట్లో పెడుతున్నారో, అదానీ గ్యాస్, కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్స్ అదానియే ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ అదానియే ఉన్నది. ఈ ఇంత ఉన్నప్పుడు మనం దీని గురించి సమయం, మీరు ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ, మీరు నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు అడ్డుపడకుండా మాట్లాడడానికి, కనీసం మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఐ రిక్వెస్ట్ కాంగ్రెస్ అండ్ టీడీపీ, ఇవాళ చూసే వ్యూవర్స్ ఎంతో మంది కూడా లాస్ ఉన్నది, మనము రేస్ చేయకపోతే రఫేల్ ఉన్నది కదా బీజేపీ వాళ్ళు ఎత్తి, రఫేల్లో కూడా అప్పుడు మీరు ఎత్తిరండి సార్. రఫేల్తోని కామన్ పీపుల్కి లేదు ఇబ్బంది,
అదొక డిఫెన్స్ కానివ్వండి, ఇందులో దేశం డబ్బు పెట్టినా కేంద్ర ప్రభుత్వం అది సామాన్యులకు డైరెక్ట్ ఇబ్బంది లేదు. కానీ ఇందులో నిమిషం ప్రతి నిమిషం, రేపు మండే మళ్ళీ ఉన్నది, మీ మీ స్టాక్ వాళ్ళు వసంత్ గారు కూర్చుంటారుగా, రేపు పడిపోయే ప్రతి నిమిషం భారతదేశ రెవెన్యూ పడిపోయే, ఎకనామీకి ఇబ్బంది ఉన్నది, సామాన్యులకు ఇబ్బంది ఉన్నది. ఇవాళ కూడా టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోతే ఇక భారతీయ జనతా పార్టీ ప్రకాష్ రెడ్డి గారు నేరుగా రియాక్ట్ కన్నా అంశాల మీద. సార్ ఇప్పుడు నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పిన, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి ఒక సంస్థ నుంచి 2.5 నాకున్న సంవత్సరం నాకున్న నేను చదువుకున్న లెక్క ప్రకారం అయితే 2.5 లక్షల కోట్ల రూపాయలను వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టినారు. 2.5 లక్షల కోట్లు. మరి మన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక కాలంలో లేబర్ మినిస్టర్, ఆయనదే ఈపీఎఫ్ డిపార్ట్మెంట్. మరి ఆ రోజు ఎందుకో విడ్రా చేసుకోలేదు అక్కడి నుంచి, మరి ఎందుకు 2.5 లక్షల కోట్ల రూపాయలు సంస్కరణవాది సంస్కరణ కోసం పుట్టినటువంటి దేశభక్తులు ఎందుకు విడ్రా చేసుకోలేదు 2.5 లక్షల కోట్ల రూపాయలు? 1,000, 2,000 కాదండి, ఎస్బీఐలో పెట్టినారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పెట్టినారు, వివిధ కార్వీ కన్సల్టెన్సీలు పెట్టి కార్వీ దివాలా తెలుసు, సత్యంలో ఇంకో దాంట్లో ఇంకో ఇక్కడ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఎంప్లాయీస్ యొక్క సొమ్ము అది, ఎవరి కేసీఆర్ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, మోడీ సొమ్ము కాదు, అది ఎంప్లాయీస్ సొమ్మును 2.5 లక్షల కోట్ల రూపాయలు వివిధ సంస్థలు పెట్టుబడి పెడితే మరి సంస్కరణ వారు ఎందుకు విడ్రా చేసుకోలేదు ఆ షేర్స్ ని? అంటే అప్పుడు కూడా దివాలా తీసి షేర్స్ ఉన్నాయి, మైటాస్ పై సత్యం పోయి మైటాస్ పోయి ఏమైందో మనం చూసినాము, అనేక కంపెనీలు దివాలా తీస్తున్నాయి. మిత్తము దయాకర్ గారు చెప్పింది రైట్ పాయింట్, వొలటైల్ సిచ్యుయేషన్, షేర్ మార్కెట్ లో మీరు రోజు చూస్తుంటాం వొలటైల్ సిచ్యుయేషన్ ఉంటది. ఒకసారి అమెరికాలో కూడా అన్ని షేర్స్ గత 2 సంవత్సరాల నుంచి షేర్ మార్కెట్ టోటల్ గా తగ్గిపోవడంతో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ 7% పెరగడం, అక్కడ హౌసింగ్ క్రైసిస్ లో ఉంది, అక్కడ లేకపోతే డీజిల్ పెట్రోల్ రేటు $7 పర్ గ్యాలన్ కూడా పోయినటువంటిది కాలిఫోర్నియా లాంటి స్టేట్స్ లో. ఈ సంఘటనలన్నీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి సార్, భారతదేశంలోనే కాదు. అందుకే ఎందుకు చెప్తున్నా అంటే వొలటైల్ సిచ్యుయేషన్ లో ఒక పర్టికులర్ 3 రోజులు, ఎందుకంటే భారతదేశంలో నేను చెప్తాను, నేను ఈ మధ్య కాలంలో కూడా ఒక 6 ఏడాది కింద ఒక్క రోజున 2,000 షేర్ అంటే స్టాక్ మార్కెట్ లో ఒక రోజు పడిపోయింది సెన్సెక్స్, బిఎస్ఈ సెన్సెక్స్ పడిపోతే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో 6 లక్షల కోట్ల రూపాయల సాధారణ ప్రజల యొక్క డబ్బులు పెట్టుబడులు, ఎఫ్ఐఐస్ కావచ్చు లేదా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టే కూడా కావచ్చు. నేను జరోదా ఉన్నది, చాలా కంపెనీస్ ఉన్నాయి రోజు మనం చూస్తే ఎన్ఎస్సీ లో పెట్టుబడి పెట్టే వాళ్ళు రోజు అకౌంట్స్ ఎట్లా జరుగుతుంటే మనం చూస్తున్నాం. నేను కావాలంటే నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను నేను ఏం జరుగుతుంది అనేది. అమెరికాలో కూడా పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఎంత నష్టపోయారు అంటారు, 50% నష్టపోయారు. ఇంతెందుకంటే మా ఏమంటారు ఏం బిట్కాయిన్ అయిన క్రిప్టో కాయిన్స్ పెట్టుబడి పెట్టారు. ప్రకాష్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా మార్కెట్ హెచ్చుతగ్గుల అంశం వేరు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రమేయం, మోడీ గారికి ఉన్న బంధము, ఆ నేపథ్యంలో వస్తున్న విమర్శలు ఇవి. నేను అక్కడికి వస్తున్నా సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరికైనా ప్రజలకు అర్థం కావడం కోసం చెప్తా సార్. సత్యం కంప్యూటర్స్ తప్పుడు అకౌంట్స్ ఇచ్చింది కాబట్టి సత్యం కంప్యూటర్స్ దివాలా తీసింది. ఎవరి కాలంలో దివాలా తీసిందో మీకు తెలుసు, దానికి బయట తీస్తా కూడా ఏమైందో మీకు తెలుసు, దాని లోపలికి పో తెలుసుకోలేదు. కానీ సత్యం కంప్యూటర్స్ పెట్టిన వాళ్ళందరూ దివాలా తీసిపోయినారు, ఎవరు షేర్ మార్కెట్ దివాలా తీసిపోయినారా, ఎవరు లేరా? అంటే చట్టపరంగా నిర్ణయాలు తీసుకుని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు ఒక్క షేర్ ఇన్వెస్టర్ కూడా నష్టపోడు, వొలటైల్ సిచ్యుయేషన్ ఉంటది. కానీ వాళ్ళు బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే పెట్టారో ప్రిన్సిపల్ అమౌంట్ సెబీ అటువంటి కండిషన్స్, అది ఇప్పుడు కాదు, తరతరాలు గతంలో పివి నరసింహరావు కాలం కావచ్చు, మా వాజ్పేయి గారి కాలం కావచ్చు, ఆ తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళు కావచ్చు, కండిషన్స్ ఏవైతే. రామలింగరాజు గారు జైలుకి వెళ్ళారు కదా, ఇక్కడ కేసు పెడతారా, ఎందుకు కేంద్ర ప్రభుత్వము సెబీ వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. సరే జోక్ ఆఫ్ ది సెంచరీ సార్ ఇది, ఎందుకు అంటే జోక్ ఆఫ్ ది సెంచరీ ఈ సంవత్సరం కాదు, ఎందుకు అంటే ఏమి కాలే, ఇంతకు దయాకర్ గారు చెప్పింది ఏమి కాలే, ఎక్కడ దివాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చి కావచ్చు, అంబానీ గారు కావచ్చు, టాటాలు కావచ్చు, బిద్దాలు కావచ్చు, సత్యం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి కూడా కావచ్చు. దొంగ పనులు చేస్తే జైలుకు పోతారు, మంచి పనులు చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రభుత్వ చట్టం వాళ్ళకి రక్షణ ఇస్తుంది. కాబట్టి పొయ్యిందా పోతారా పోలేదు అనేది నేను జాతకం చెప్పటండి కాదు నేను. కానీ అర్థం చేసుకోవాల్సిందంటే మీకు వ్యక్తిగతమైనటువంటి దీంట్లో
చర్చ ఎంత ముందు దయాకర్ గారు చెప్పారు, దుర్గప్రసాద్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. చర్చను ఈ చర్చను ఎన్నికలు కేటీఆర్ గారు ఇచ్చిన ప్రకటన, మీరు విడ్రా మీరు ముందుకు పోతారా దమ్ముంటే చూడండి మేం పోతామనే ఆధారంగా జరుగుతున్న ఈ చర్చలో మీరు ఈ యొక్క మొత్తం షేర్ మార్కెట్ తీసుకొచ్చి చర్చ పెట్టినారు. ఈ చర్చ అంటే ఏవైతే జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వైఫల్యాలు చర్చ జరగకుండా ఈ కేటీఆర్ గారి స్టేట్మెంట్ యొక్క ఇంటెన్సిటీ దాని యొక్క తీవ్రత దేశంలో ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా లేలే మనం ఏమి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కడతామన్నారు, ఏమైంది దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఏమైంది చర్చ చేయకుండా లేం మనం చేస్తానే ఉన్నాం. అదే సమయంలో ఇవాళ దేశం మొత్తం కుదిపేస్తా ఉంది. కిషాంగ్ అన్నట్టుగా డెఫినెట్ గా మామూలు సామాన్యులు చాలా మంది చేర్చుకొని ఉంటారు. ఇంకేముంది నారాజువలాగా వెళ్ళిపోతా ఉన్నాయి పైకి అంతా కూడా, దేశం అంతా కూడా ఏ కంపెనీ వచ్చినా కూడా ఏ ప్రొడక్ట్ వచ్చినా ఆయనే, ఏ కర్మాగారం వచ్చినా ఆయనకే అని చెప్పి అందరూ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నారు కాబట్టి ప్రజలకు సంబంధించిన విషయంగానే మాట్లాడుతున్నాను. నేను ఏమంటానంటే ఎనీ బ్యాంక్ ఎనీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ అది ఎల్ఐసి కావచ్చు, ఈపీఎఫ్ కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిసి కావచ్చు, తెలంగాణ మొత్తం భారతదేశం ఉంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగి యొక్క దేశం మొత్తంలో కన్స్యూమర్స్ షేర్ హోల్డర్స్ గురించి అంటలేను. ఓన్లీ ఎల్ఐసి హస్ లాస్ట్ 16,000 crores. ఎవరు దానికి రెస్పాన్సిబుల్? పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఈపీఎఫ్ లో ఉన్నప్పుడు, ఈపీఎఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాష్ రెడ్డి గారు బ్రేక్ తీసుకుందాం. ఇందాక కిషాంగ్ గారు అన్నట్టుగా రేపు మండే రోజు మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ కాగానే పరిస్థితి ఏంటనే దాని మీద మీ వసంత ఎట్లాగో దాని మీద ఇంకా డీటెయిల్గా వెళ్తారు కదా అని అన్నారు, చూద్దాం దాని మీద పరిణామాలు. ఇందాక దయాకర్ గారు చిన్న బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను. ఏ అంశాలు రాకుండా ఉండటం కోసము ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయని మీరు ఒక ఆరోపణ చేశారు, దాని మీద మాట్లాడతాను చిన్న బ్రేక్ తర్వాత. ఇంకా బ్యాక్ అద్దంకి దయాకర్ గారితో మాట్లాడు. దయాకర్ గారు మీరన్నట్టుగా ముందొచ్చినా వెనకొచ్చినా లేదు మామూలు సమయానికే వచ్చినా ఏ అంశాల ప్రాతిపదికన తెలంగాణలో ఎన్నికలు జరగాలి, రాజకీయ పార్టీలు ప్రజల్ని ఏ ఉద్దేశంలో ఇదిగో పలానా దానికోసం ఓటేయండి అని చెప్పి జనాన్ని చెప్పమని చెప్పి మీరు అడుగుతారు రాజకీయ పార్టీని? ప్రభుత్వము బలంగా ఉంది, ప్రజలు బలహీనంగా ఉన్నారు. ఇది కొనసాగించాలంటే అంశాలు తారుమారు కావాలి. అది కాబట్టి అలా బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న ఎత్తుగడలన్నీ కూడా ఇలా ఎగ్జాంపుల్ మనం అనుకుందాం. జీతాలకు పైసలు లేవు, లేకపోతే పెన్షన్లకు పైసలు లేవు, హాస్టళ్లకు విద్యార్థులకు సంబంధించిన అంశంలో కూడా ఖాతాలకు నిధులు రావట్లేవు, సర్పంచులకు కూడా ఇవాళ సమస్యలు వచ్చినాయి. సమస్యలేంది, ఏకంగా సర్పంచులు ఉరివెట్టుకునే కాడికి వచ్చింది, ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చింది, పెరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలు కాకుండా ఇలా ఎన్నికలు అనే అంశం ఉద్దేశిస్తే మిగతా అన్ని కొట్టుకుపోతాయి. కాబట్టి ఆ బిగ్ బ్యాంగ్ అనేది తీసుకొచ్చి ముందు పెడుతున్నది తప్పితే, ఎన్నికలు ముందు రావడం అంటేనే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలి. ఇలా ఎన్నికల మీద చర్చ అప్పుడే మొదలు పెడుతుండంటేనే వాళ్ళు ఎన్నికల మూడులోకి వెళ్ళిపోయారు. ప్రజల సమస్యల మీద కాదు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్దాం, 3 లక్షల రూపాయలు ఇండ్లకు ఇస్తాం మేము, ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకని చెప్పిండు. ఇప్పుడు ఎంత కొట్టినా విజయ్ గారు ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో 35,000 ఇండ్లు లేకపోతే 100,000 ఇండ్లకు వస్తుంది, అటో ఇటో రమారమి నిర్మాణంలో ఉన్న వాటితో మొదలు పెడితే. ఇలా 100,000 ఇండ్లు 8 సంవత్సరాల్లో కట్టే ఒక ప్రయత్నం చేస్తే మీరు పక్కనే మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆ 5 సంవత్సరాల్లో 8 ఇండ్లు కట్టిండ్రు, వైఎస్ జగన్ గారు వచ్చిన తర్వాత 8 ఇండ్లు కట్టిండ్రు. అది ఆర్థికంగా కొంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మరి తెలంగాణలో ఎందుకు ఇండ్లు కట్టలేకపోతుండ్రు, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండ్రు, ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండ్రు, ఎందుకు దళితులకు ఖర్చు పెట్టకుండా దళిత బంధు పేరు మీద 100 మంది పిచ్చుకుంటా అందరికి ఇచ్చినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజల్లో నెగేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే వ్యతిరేకత రాకముందే ఎన్నికల మంత్రం పడితే ఇక అందరు ఎన్నికల్లో పడిపోతారు. ఇంకోటి బీజేపీని ఎంత గుంజుకురావాలన్నా కేసీఆర్ పాపం బేతాలు లెక్క మీరు వేసుకొని రావాలన్నా అది రావట్లేదు. ఏం చేయాలా దానికి? అది కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆ ఏంది ధరల పెరుగుదల, ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ ఆస్తుల విధ్వంసము, బ్యాంకింగ్ సిస్టమ్ నెత్తేసినందుకు ఇవన్నిటికీ దానికి బ్యాగేజ్ ఉంది. ఈ మధ్య మీరు చూడండి,
బీబీసీ ఒకటి ఏంటిది అక్కడ మన మోదీ గారి మీద గుజరాత్ అల్లర్ల మీద ఇస్తే దాన్ని బ్యాన్ చేసి పడేసింది అసలు. అంటే ఏ వ్యతిరేకత కూడా ఇక్కడ రావద్దు. ఇలా అదానికి సంబంధించిన గ్రూప్ నష్టపోతే ఎవరికి నష్టం, ప్రజలకి ఏం నష్టం అని నాకు అర్థం కాదు. ఒక మాట షేర్ ఏవైతే బిజినెస్ ఉంటారో దాంట్లో పెట్టుబడిదారులు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ప్రజలే అనుకుంటే అసలు ఈ ప్రజల సమస్యలు పక్కన పోయినాయి కదా. ఇప్పుడు అదాని ప్రజలు ఏదో వచ్చింది కదా, ఇప్పుడు అదానితో పెట్టుబడులు పెట్టే ప్రజలకు సమస్య వచ్చింది కదా. మహా అయితే ఎంత ఉంటారు, 20-30 వేల మంది ఉంటారు. కానీ వాట్ ఈస్ ది 1.35 crores, ఇప్పుడు ఒక కోటి ఒక 135 కోట్ల మంది సమస్య పక్కన పెట్టేసి అదాని పోతేంది, ఉంటేంది అంబానీ ఉంటేంది పోతేంది వ్యక్తుల ఈ సమాజానికి. కాబట్టి అలా మోదీ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఒకవైపు జరుగుతున్నది, ఇటు కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకత కప్పిపుచ్చుకునే ఒక ప్రయత్నం ఒక జరుగుతున్నది. నేను అంటున్నా 1st తారీఖు వస్తే కొన్ని జిల్లాలు లబోదిబోం అంటున్నాయి విజయ్ గారు. ఇప్పుడు ఏ జిల్లాలకు జీతాలు రావు, ఒక ప్రతిసారి 12 నుంచి 15 జిల్లాలకు లేట్ గా శాలరీస్ వస్తున్నారు. ఎక్కడ నన్ను అడ్రస్ అవుతున్నదా? కాబట్టి అలా మీడియా కూడా మన తెలుగు మీడియా కూడా సార్, దాన్ని ఏమనాలో నాకు ఎటు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మా కొట్లాటలు అంటే మాత్రం రోజు మొత్తం వేస్తున్నారు. మొత్తం రోజు నేనైతే ఒక మాట అన్నందుకు నెల రోజులు నడిచింది, ఓ 3-4 రోజులు అయితే అసలు అద్దంకి దాయకర్ చేసిన తప్పిదం ఎందుకు, నాకే అర్థం కాక ఇంత పెద్ద తప్పిదం చేసిన అనే కాడికి వచ్చింది. కానీ ప్రజల సమస్యలు ఎందుకు రావట్లేదు, ప్రజల కోసం ఎందుకు మీడియా కొట్లాడతలే? తెలుగు మీడియా అంటే ఇప్పుడు నేను TV5 ఉద్దేశించి అంటున్నట్టుగా అనుకోకండి, ఎవరి కోసం తెలుగు మీడియా అనేది ఇప్పుడు చర్చ వస్తున్నది కాదు. అదాని గురించి కానీ అదాని వ్యవహారం గురించి కానీ మనం ఎప్పుడన్నా చర్చించామా? ఇవాళ చర్చించక తప్పని పరిస్థితే మీరు అన్నట్టుగా అది 50 వేల మందా, 100,000 మందా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరూ కూడా, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో లేదా ఒక చిన్న పారిశ్రామికతలో పెట్టరు సార్. మామూలు ఎంప్లాయీస్ చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో ఎంప్లాయీస్ ఎక్కువ మంది పెడుతూ ఉంటారు. ఎంప్లాయీలు అందరూ ఏమి పెద్ద పెత్తందారులు కాదు కదా. ఇది కేవలం షేర్ హోల్డర్స్ విషయమే కాదు, చిన్న అంశమే చెప్తా మీకు. రాజస్థాన్లో మీరు 50,000 crores ఒక కాంట్రాక్ట్ అదానితో చేసుకున్నారు. రేపు ఒకవేళ అది కొలాప్స్ అయితే 7,500 ఎంప్లాయీస్ మీ రాజస్థాన్ ప్రభుత్వంలోనే రోడ్డు మీద పడతారు. అది ఒక చిన్న మచ్చుకొక ఉదాహరణ. నేను ఒకటి చెప్తా, కంపెనీ ఏ సెల్ఫ్ ఎంటిటీ, అదాని అనేట ఆయన వేరు, వ్యక్తి వేరు. అంటే కంపెనీకి ఉండే అస్తిత్వం, కంపెనీని కంపెనీ కాపాడుకునే ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. కాబట్టి ఇది అదానికి వచ్చిన నష్టంగా ప్రచారం జరగడం అనేది రికార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ చెప్తున్నా నేను. ఓకే ఓకే దయాకర్ గారు, వదిలేద్దాం ఆ చర్చని. బట్ నేనేమంటానంటే లేలే, మనము ప్రజా సమస్యల్ని వదిలిపెట్టి ఎటో వెళ్తున్నాం అనేది కరెక్ట్ కాదు. ఒకటి మీడియా గురించి మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు, బట్ నా పరంగా TV5 పరంగా చెప్తున్నాను. ఇంకో అంశం ఏంటంటే అంశాలు చర్చకు రావటం లేదు అని అంటే ఎవరు చేయాలి? మీరే చేయండి, రోడ్ల మీదకి వెళ్ళండి, పాదయాత్రలు మీరే చేయండి. మీరు చేస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏదో పాదయాత్ర చేస్తున్నారు, ఇష్యూస్ అవుతాయి. నేనేమంటున్నా సార్ అంటే ప్రభుత్వాల పంచాయతీలైనంత రణరంగం ప్రజల సమస్యలు ఎందుకు కావట్లేవు అంటే ఓన్లీ TRP కోసమే వార్తలు, TRP కోసమే ఏది మీడియా పాకులాటన, ప్రజల కోసం ఏమైనా ఉందా? 4th ఎస్టేట్ గా నేను పర్టికులర్లీ తెలుగు మీడియా అడుగుతున్నాను, నాట్ ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా. టీవీ చూడాలంటే ఇవాళ ఏ అంశం వస్తే పొద్దుగూపులో అదే అంశం నడుస్తుంది. నేను TV5 ఉద్దేశించి అంటలేను, మీరు ఎందుకంటే మీ దాంట్లో డిస్కస్ చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి అట్లీస్ట్ చర్చ పెడుతున్నా. బట్ నేనేమంటున్నా మీడియా ధోరణుల మీద చర్చకే నేను ఓకే చేశాను, మీరు అంటుంటే ఇప్పుడు నేను దానికి ఏముంది ఇంకా. ఓకే చెప్పండి. లేదు దయాకర్ గారు, మీరు అన్న ఉద్దేశం కాదు. డెఫినెట్గా మనం ప్రజా సమస్యల మీదే వెళ్తాం, బట్ పొలిటికల్ అంశాలు మిక్స్ అవుతానే ఉంటాయి. ఎప్పుడన్నా ఒక ఒక వ్యాఖ్య చేసినప్పుడు మీరు అన్నారు కదా, కాదు సార్ మునుగోడు సభలో మిగతా అంశాలన్నీ పక్కకు పోయి ఆ రోజు ఎన్నికలకు ముందు మీరేదో ఒక మాట అన్నారని దాని చుట్టూ నేను తిరిగిన మాట వాస్తవమే జరుగుతుంది. ఇవాళ రాజకీయాల్లో అట్లనే ఉంటుంటుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో, గురుకులాలను తిండి తల్లి కూడా అదే జరగాలి కదా. జరుగుతుంది సార్, వార్తలు వస్తానే ఉంటాయి. మీరు చెప్పారు కదా ఒక రోజు. ఓకే చెప్పండి చెప్పండి దయాకర్ చెప్పండి.
అంశాలు రావట్లేదు. ఒకటి ఇప్పుడు నిధులు లేవనే అంశం చర్చకు రావాలి కదా, రోజు వస్తున్నాయి సార్. పంచాయతీ సర్పంచులు టిఆర్ఎస్ కే రాజీనామాలు చేశారనే వార్తలు పుంకాను పుంకాలుగా పత్రికల్లో వస్తాయి, టీవీ ఫైవ్ లో వస్తా ఉన్నాయి. సర్పంచులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మనం డిబేట్లు పెట్టాము, నడుస్తూనే ఉన్నాయి సార్. టీవీ ఫైవ్ న్యూస్ క్యాన్ లో మనం అనుకోని మనం డైవర్ట్ చేసుకొని మనం చర్చ పెట్టుకుంటున్నాం మనం మాత్రమే. ఇంకా నీకు మిగతా వాటిలో అవకాశం లేదు ఒకటి. కానీ బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు కొట్టుకోవడం అనేది ఒక పొలిటికల్ డ్రామాని వందల సార్లు చెప్పినా అది కొట్టుకోకండి. మీరు పరిష్కరించేటోళ్ళు, పరిష్కారాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ మీద ముందస్తు ఎన్నికలు వస్తాయని కేటీఆర్ అంటే డిఫెన్సివ్ స్టేట్మెంట్. అది డిఫెన్సివ్ కాకపోతే అఫెన్స్ ఎట్లయితుంది? ఫైవ్ ఇయర్స్ నీకు పాలించే దమ్ము లేదా అంటే ఏం చెప్తారు? దానికి 5 సంవత్సరాలు నీకు మ్యాండేట్ ఇస్తే 4 సంవత్సరాలకు ఎందుకు పోతున్నావు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు, వెళ్తున్నామని కాదు కదా. ఇప్పుడు అక్కడ లోక్సభలో గనక మీరు వస్తానంటే రెడీ అనే పదం వాడినట్టున్నారు. ఒక నిమిషం ఉండండి దయాకర్ గారు. ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారి ఆరోపణ చాలా కాలంగా చేస్తున్న ఆయన రెండు విషయాల్లో ఆరోపణలు. ఒకటేమో ఆయన ఒక రకంగా ఎనలిస్ట్ గా తీసుకోవచ్చు దయాకర్ గారిని మనం. ఆయన ఏమంటారంటే మొదటి నుంచి బీజేపీ టిఆర్ఎస్ మధ్య ఉన్న బంధం ఇదంతా కూడా వీళ్ళ పోరాటం అంతా కూడా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తప్ప ఇంకోటి కాదు అనేది ఆయన స్థిరమైన నమ్మకం. అట్లానే ప్రధానమైన అంశాలు చర్చకు రాకుండా బీజేపీ టిఆర్ఎస్ రెండు ఎప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాని చుట్టూ తిప్పుకొని వాళ్ళిద్దరి మధ్య ఏదో పోరాటం జరుగుతున్నట్టుగా సృష్టిస్తారు, సమస్యలను పక్కదారి పట్టిస్తారు. మీడియా కూడా ఆ చక్రంలో పడుతుంది అనేది ఆయన యొక్క అభిప్రాయం. అది నేను ఒక మీరు బీజేపీ కూడా అట్లానే అనుకుంటుందా, లేని సమస్యలను ఏదో తీసుకొచ్చి లబ్ధి పొందుదాం మనం ప్రధానమైన సమస్యల్ని పక్కన పెట్టని? నేను ఏమంటుంటే దయాకర్ అన్న యొక్క దయాకర్ అన్న పార్టీ, నేను దయాకర్ గారిని వ్యక్తిగత కన్ను కానీ దయాకర్ గారు ఏ పార్టీ అవుతుందో ఆ పార్టీ యొక్క వైఫల్యం అంట. ఒకవేళ బీజేపీ నిజంగా విఫలం చెందితే జాతీయ స్థాయిలో ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క అంటే దేశ అభివృద్ధిని కనుక విఫలం చెందితే దాన్ని ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత మీది. భారత్ జోడో యాత్ర ఎన్నికలు చేస్తున్నాయన్నా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. భారత్ జోడో యాత్ర నేను ఎక్కడికి వస్తున్నా, ఈ మీడియా తోటి మీడియా కవరేజ్ వల్లనే దేశ రాజకీయాలు మాట్లాడని నేను అనుకోవడం లేదు. నేను ఎప్పుడు అనుకోవట్లేదు. మీడియా అనేది ఒక టూల్ మాత్రమే, అదొక్కటే టూల్ దేశ రాజకీయాలను మారుస్తుంది. మనకు రాజకీయ పార్టీగా మీడియా అనేది ఒక వేదిక అది. కాబట్టి ఒక్క వేదిక కాకుండా చాలా వేదికలలో కూడా బీజేపీ ప్రభుత్వం ఎండగట్టే అవకాశం మీకున్నా, ఎండగట్టాలని నిజంగా తప్పులు జరిగితే, మళ్ళీ పదవి పదిస్తున్నా, నిజంగా తప్పులు జరిగితే మీ బాధ్యత అది. మీరు బాధ్యత నుంచి దూరంగా తప్పుకొని బీజేపీ ఒకవేళ తప్పు చేస్తే, ఒకవేళ ఆ సమస్యలను మీరు పట్టించుకోకుండా మీరేదో మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ నిలువరించడంలో విఫలమైన పార్టీ, మీ యొక్క ఎమ్మెల్యేలను కొంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో 12 మంది ఎంపీలను సిఎల్పిని మొత్తాన్ని కూడా రద్దు చేసుకునే పరిస్థితి వస్తే ఉద్యమం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం నిస్సహాయస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే దానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుంటే గల్లీ గల్లీలో రాష్ట్ర రాజధాని వరకు పోరాటం చేస్తుంటే మరి ఆ పోరాటంలో మేమున్నామా మీరున్నారని ప్రజలు చూస్తున్నప్పుడు ప్రజలు బేరుజు వేస్తారండి. మేము బాధ్యత ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్షంగా మేము మా బాధ్యత నిర్వహిస్తున్నామా లేదా, మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీరు బాధ్యత ఎంత నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలంగాణ ప్రజలు బేరుజు వేస్తారు. కాబట్టి మీరు ప్రజా సమస్యలను పేపర్ వస్తుందా పేపర్లు వస్తాయా టీవీలు వస్తుందా టీవీలో రాదా కాదు, ప్రజల మధ్యలో మనం వెళ్తున్నాం అనేటువంటి దాని విషయంలో కూడా మీరు చర్చించాలి. రాజకీయ ఎత్తుగడలు ఆయన ఎత్తుగడలు వేస్తాడు తప్పకుండా. రాజకీయ పార్టీ అంటే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఏం కత్తి తీస్తే ఓ కత్తి గలగదా అంటే కుదరదు. వారు కత్తి తీస్తే మనం కత్తి యుద్ధం వేయాలి. కాబట్టి ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా 4 రోజుల క్రితం అనుకుంటాను. మీ సునీల్ బన్సల్ గారు కూడా చెప్పారు మనదేమి ధార్మిక సంస్థ కాదు, కేసీఆర్ గారు రాజకీయం చేస్తున్నాడు సార్ అని చెప్పేవారు అన్నారంట మీటింగ్ లో. అవును ఆయన రాజకీయమే చేస్తాడు, మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా రాజకీయమే చేయాలి కదా అని అంటున్నారు. బాధ్యత మేము నిర్వహిస్తున్నామని చెప్తారు. దుర్గాప్రసాద్ గారు ప్రజల సమస్యలు అనే మాట అన్నప్పుడు బాధపడే ప్రజలు ఒకవేళ వేరే చర్చనీయాంశంగా రాజకీయాల్లో జరిగినా బాధపడేటువంటి వాడు పెయిన్ ఎవరైతే తీసుకుంటున్నారో అతను దాన్ని పక్కన పెట్టి ఓటేస్తాడా? డెఫినెట్ గా ఇప్పుడు మనం ఈ చర్చలోనే చూసాము విజయ్ గారు. ఇవాళ నేను రాష్ట్ర సమస్యలు ఎక్కడో పెట్టాను ఫస్ట్ మీరు ఇచ్చిన అవకాశంలో. శశాంక్ దానికి ఆన్సర్ చెప్పకుండా మళ్ళా అదాని అద్వాని అది దానికి పోయాడు. మళ్ళా
మీ ఉద్దేశంలో కాదు దుర్గాప్రసాద్ గారు, ఆయన స్టేట్ గా అడిగారు. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నం పోర్టుని, గంగవరం పోర్టుని, ప్రైవేట్ వాటిని అన్నిటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన తీసుకునే ప్రయత్నం చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించారు. ఇలాంటి ఆరోపణలు చేశారు కదా తెలుగుదేశం పార్టీ కూడా గతంలో. కాబట్టి వీటన్నిటిని కూడా అవసరం లేదు, చర్చించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా మీరు? లేదు, చర్చించే అవసరం కాదు సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమస్య ఎదుర్కొంటున్న సమస్యలు పెడితే ఎక్కడికో తీసుకుపోయి తెలుగుదేశం మాట్లాడి తీసుకెళ్లారని కాదు దుర్గాప్రసాద్ గారు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు కాదు కాదు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాని మీద ఏంటని చెప్పాలి తప్ప ఇదెందుకు ఇప్పుడు అది కదా అంటే ఎట్లా కుదురుతుంది అట్లా? ఇవాళ పత్రికలన్నింటిలో ఉన్నటువంటి వార్తలు అవే. పైగా రెండు రోజులుగా ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది, అది దేశం అంతా కూడా ఉంది. చెప్పండి దుర్గాప్రసాద్, చెప్పండి చెప్పండి. అంత మాత్రాన ఇక్కడ ఇష్యూస్ పక్క ద్వారా పట్టించారు, పక్క పంపించారని ఎట్లా అనుకుంటారు మీరు? ఎట్లా విజయ్ గారు, నేను ఒక కితాబ్ ఇస్తాను ఏమన్నా అనుకోండి, TV5 కితాబ్ ఇస్తాను. ఎందుకంటే ఈ షేర్ పడిపోయిన విలువ గాని, ఆదాని షేర్ పడిపోయిన విలువ గాని వసంత బ్రహ్మాండం అని డిస్కషన్ చేస్తున్నాడు. అంటే పొలిటికల్ గా కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద, అది నిజంగా ఆర్థిక నిపుణులను కూర్చోబెట్టి చేయాల్సినటువంటి విషయం, అదొకటి. సరే, ఓవరాల్ గా రాజకీయాలు ఇమిడి ఉన్నాయా లేవా అనేది తర్వాత సంగతి. కానీ మనం చేసేటువంటి డిస్కషన్ ఎదుటి పారిశ్రామికవేత్తలకి హాని కలిగించకూడదు, దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించకూడదు. నేను మాట్లాడుతున్నా కాబట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే అది పద్ధతి కాదు. నేనేమంటున్నా, ఒక సెక్టార్ లో మీరు ఇవాళ ఎన్నికలు అనేది తీసుకొచ్చిన అంశం ప్రజా సమస్యలు ఎన్నికపోవాలని. ఇవాళ నేను ఒకటి చెప్తున్నానండి, మోటార్లు మీటర్లు అని ఎలక్షన్ ముందనండి. ఇప్పుడు మాట్లాడట్లా కేసీఆర్ దేనికి మోటార్లు మీటర్లు, కేంద్ర సబ్జెక్ట్ చదువుకోండి ఒకసారి. FRBM కోసమే మోటార్లు పెడుతున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆడ FRBM రేట్ 0.5% పెంచుకొని అప్పులు ఎక్కువ తెచ్చుకోవచ్చు అనే కేవలం మోటార్లు పెడుతున్నారు రైతులకి. అయితే ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ఏదో మోటార్లు మీటర్లు మాకు ఓట్లు పడాలా, రైతాంగం ఓట్లు పడాలి అంటే అంతే, ప్రతిదీ వచ్చేదాన్ని రాజకీయం చేస్తున్నారు. అది నేను అడిగేది, ప్రజా సమస్య కాకుండా కేవలం కేంద్రం మీద మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినాం కాబట్టి అసలు కేంద్ర స్థాయిలో మొత్తం మేమే ఈ దేశంలో అన్నట్టుగా వాళ్ళు ఏదో బిహేవ్ చేస్తున్నారు. కానీ ముందు నేల విడిచి సాము చేయకుండా మన రాష్ట్రంలో ఈ సమస్యలు, ఈ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయండి. చెప్పండి సార్, దుర్గాప్రసాద్ గారు మీరు జనంలోకి వెళ్ళి చెప్పండి, కాంగ్రెస్ కానీ మీరు కానీ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ ఎట్లా ఇప్పుడు టీఆర్ఎస్ తో చేరిపోయారు కాబట్టి అందరు, ప్రవీణ్ కుమార్ గారు అందరు చెప్పండి, మీరు జనంలోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించుకున్నారు సార్? మా టీఎన్ఎస్ఎఫ్ బృందం చెప్పండి జనంలోకి వెళ్ళి, అన్ని హాస్టల్స్ పోయి చెక్ చేసి నైట్లు పండుకొని వాళ్ళకి ఏం భోజనం పెడుతున్నారు అని చెప్పి అనేక చోట్ల మేము ఇచ్చాం. అఫ్ కోర్స్ ఒక్కోసారి మీడియాలో రాకపోవచ్చు, ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు మీడియాతో పనిచేస్తా దుర్గాప్రసాద్ గారు. నేను అదే అన్నాను, ఒక సమస్య లేదు, ఒక ఒక విద్యార్థికి భోజనం సరిగ్గా లేకపోతే మీడియాలో వస్తేనే అతనికి తెలుస్తుందా భోజనం లేదని? ఆ పెయిన్ అతను భరిస్తాడు కదా. ఒక పెట్రోల్ ధర పెరిగిందంటే అది మీడియాలో వస్తేనేనా? పెట్రోల్ ధర పెరిగినోడి తెలీదా? వాళ్ళందరూ రేపు కాదు దుర్గాప్రసాద్ గారు, మీరందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతులను చేసి, విద్యార్థులను చైతన్యవంతులు చేసి, యువజనులను చైతన్యవంతం చేసి, చెప్పిన తర్వాత ఎన్ని అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎన్నికలు జరుగుతాయి. ఎలక్టోరల్ పాలిటిక్స్ ఇవి. ఎన్నికలైన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీరు ఏదైతే ఆరోపణలు చేశారో వాళ్ళే అధికారంలోకి వచ్చారనుకోండి, ఏం చేయలేము. అంత మాత్రాన దానికి యాక్సెప్టెన్స్ చేసేసారని కాదు కదా. మీరు చెప్పిన అంశమే, మేము హాస్టల్స్ పోయాం, మా పిల్లలు మా విద్యార్థి సంఘం ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్న 36 జిల్లాల్లో హాస్టల్స్కి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు వెలికి తీశారు, చీఫ్ సెక్రటరీని కలిచారు, గవర్నర్ గారిని కలిచారు, అన్ని చేశారు. కానీ ఇంతవరకు దాని మీద ఒక స్పందన కూడా లేదు, ప్రభుత్వ స్పందన కూడా లేదు. అంటే మీరు అన్నట్టు కరెక్ట్, ప్రజల్లో రేపు ఎలక్షన్ లో ఇది ఖచ్చితంగా మధ్యతరగతి పిల్లల హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికార పార్టీ నుంచి, ఎందుకంటే అందరం కూడా అధికార పార్టీ గురించి చెప్తున్నాము. కృష్ణ గారు, తెలంగాణలో ఉన్న సమస్యలు ఏవి ప్రస్తావనకు రాకుండా మీడియా గురించి కూడా వస్తూ ఉంది, మీడియాలో కూడా ఎక్కడ కనపడకుండా, జనబాహుళ్యంలో కూడా చర్చకు రాకుండా ఏదో జరిగిపోతూ ఉంది దేశంలో. మీరు ఇందాక అదాని ప్రస్తావన తీసుకొచ్చింది కూడా దాన్ని ఆ కోణంలోనే వేస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు ఇదంతా కూడా గిరిధర గోమాంగ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారంటే జనం అందరూ కూడా ఓ దేశం గురించా, కేసీఆర్ గారు దేశం గురించి కొట్లాడుతున్నాడని చూడాలి తప్ప తెలంగాణలో ఉన్న సమస్యలు ఏంది, హాస్టల్స్ ఏంది, రైతులు ఏంది, పండ్లు ఏంది, వీరి గురించి పట్టించుకోకుండా ఉండాలని చేస్తున్నారు మీరు. ఇది మూడు పార్టీల యొక్క ఆరోపణ. ఇది ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. నిన్న నిజామాబాద్లో దానికంటే ముందు మహబూబ్ నగర్లో వెళ్ళారు. వెళ్ళి ఏం ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసినాం మేము? డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసినాం. గిరిధర్ గమాంగ్ గారు జాయిన్ అవుతుర్రు అని మాట్లాడినామా మేమేమన్నా?
లేదు దేశంలో, అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ప్రజలతోని అదాని గారి గురించి మాట్లాడమా? మేము అనేది ఏంటంటే మేమేం మాట్లాడాలనో కూడా అజెండా మీరు సెట్ చేస్తున్నారు. మేము దేశంలో తెలంగాణ ఉన్నది కాబట్టి దేశం మొత్తం మాట్లాడుతున్నాం, తెలంగాణ కూడా మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు మాట్లాడేది కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడేది కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు చేయాల్సిన దవాఖానాల కార్యక్రమాలు హరీష్ రావు గారు చేస్తున్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయాల్సిన పశుసంవర్ధక డిపార్ట్మెంట్ కార్యక్రమాలు వారు చేస్తున్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు చేసేది వారు చేస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు పోయి పిల్లలతోని గిరిధర్ గమాంగ్ గురించి మాట్లాడారా? ఎందుకండి? అజెండా మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ఎక్కడేం మాట్లాడాలో అనేది ఒకటి. ప్రజల దగ్గరికి మేము అనేది ఏంటంటే గవర్నర్ గారు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు, మేము మాట్లాడమా? బండి సంజయ్ గారు ఎప్పుడు మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడారు? నిన్న కేటీఆర్ గారు మాట్లాడేసరికి ఎన్నికల గురించి మీరు మాట్లాడుతున్నారా అని. వీ హ్యావ్ రియాక్టెడ్. రియాక్షన్కి అజెండాకి చాలా తేడా ఉంటుంది. మీరు రోజు పొద్దున్న లేస్తే ముందస్తు ముందస్తు అని మీరు పొద్దున్న లేస్తే తిరుగుతున్నారు. మేము దళిత బంధు కార్యక్రమం మొదలు పెట్టగానే దళితేతర నియోజకవర్గాల్లో దళిత బంధుకి అగేన్స్ట్గా సభలు పెట్టిన వాళ్ళు మీరు. మేము చేసిన ఏ కార్యక్రమం? రైతు బంధు. హుజూర్నగర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతు బంధు ఆగిపోతుంది అని చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదా? దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత రైతు బంధు ఆగిపోతుంది అని చెప్పింది రఘునందన్ రావు గారు కాదా? కేవలం హుజూరాబాద్ కోసమే వచ్చింది అని ప్రచారం చేసింది మీరు కాదా? పెన్షన్ల విషయం మీద పెన్షన్ ఆగిపోతుంది అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది మునుగోడులో కాదా? వాట్? అందుకే మీకు పబ్లిక్ కనెక్ట్ అయితలేరు. ఇష్యూ లేకపోయినా నాన్ ఇష్యూ. ఇప్పుడు ఒక మంచి డైలాగ్ కొట్టారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే కాంగ్రెస్ కొట్లాడకపోతే ఎట్లా అంటే ప్రజలు కూడా చూస్తున్నారండి, డజన్ రాష్ట్రాల్లో నువ్వు ఎమ్మెల్యేలను తీసుకొని నువ్వు మా గురించి మాట్లాడితే నిన్నెందుకు నమ్ముతారు? కాంగ్రెస్ తీసుకోలేదా టీఆర్ఎస్ నుంచి ఎప్పుడు? బీజేపీ తీసుకోలేదా దేశంలో కాంగ్రెస్ నుంచి ఎప్పుడు? మేము ఒక్కళ్ళం తప్పైపోయినామంట, పబ్లిక్ మమ్మల్ని శిక్షించాలనంట, వీళ్ళిద్దరిని పూజించాలనంట, వీళ్ళకి హారతులు పట్టాలనంట. పబ్లిక్ అన్నీ చూస్తున్నారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. వాళ్ళు మీకు రియాక్ట్ అయితలేరంటే నాన్ ఇష్యూని గమనించండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతోని తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం చేస్తున్నాం. దట్ సెక్రటేరియట్ ఈస్ ఫర్ ఎనీవన్, ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా. కానీ గవర్నర్ గారు రిపబ్లిక్ డే స్పీచ్ నాడు భవనాలు కాదు నిర్మాణం చేయడం, నేషనల్ బిల్డింగ్ చేయాలని, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కానీ గవర్నర్ గారు కదా ఒక ఇష్యూ. అందుకే మీకు పబ్లిక్ కనెక్ట్ లేదు. పొద్దున్న లేస్తే ప్రోటోకాల్, నేను నా స్పీచ్ గురించి 2 నెలల ముందు రాసిన నేను గవర్నర్ గారు చెప్పడం, కానీ 5 నెలల నుంచి మరి బిల్స్ గురించి అడుగుతున్నామే, దట్ ఈస్ అన్ ఇష్యూ. ఎందుకంటే రిక్రూట్మెంట్ బోర్డు అయితే జాబ్ చేస్తాం కాబట్టి, ఫారెస్ట్ యూనివర్సిటీలో 18 కోర్సులు అవుతాయి కాబట్టి, దట్ ఈస్ అన్ ఇష్యూ. మేము అనేది ఏంటంటే మేము రెడీగా ఉన్నామని చెప్పినాం. మీరు అన్న ప్రతి ఇష్యూస్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు విజయ్ గారు, మేము ప్రజల్లోకి పోయి గిరిధర్ గమాంగ్ వస్తున్నారు మాకు ఓటేయండి అని చెప్తాం అండి, కాదు కదా? మిషన్ భగీరథ ట్యాంక్ కట్టినం నీ ఊరికి మాకు ఓటేయండి అని చెప్తాం, ఓటేస్తాం. మీరు మర్చిపోతున్నారు. మేము అనేది ఏంటంటే మాకు పూర్తి హక్కు ఉంది ఈ దేశంలో పౌరునిగా, తెలంగాణ రాష్ట్రంలో తింటున్న ఆట ఉన్నది కాబట్టి అదాని గురించి మాట్లాడతామండి, ఫార్చ్యూన్ నూనె అమ్ముతున్నాడు కాబట్టి అదాని గురించి మాట్లాడతామండి. కానీ సైమల్టేనియస్గా మేము ప్రజల దగ్గర పోయినప్పుడు మేము చేపడుతున్న ఇవాళ జరుగుతున్న ప్రతి నిర్మాణం, ఊర్లలో జరుగుతున్న ప్రతి నిర్మాణం ఉటిగానే ఇస్తున్నదా కేంద్ర ప్రభుత్వం? స్వచ్ఛ సర్వేక్షణ్ అని అవార్డులు పనిచేయకుండానే ఇస్తుందా? సో వీళ్ళు ఎంతసేపు జీతాలు వస్తారు, జీతాలు లేకుండా ఇవాళ మమ్మల్ని అంటే ఇది బోగస్ ప్రొపగాండా, బోగస్ ప్రొపగాండా. అరే గతంలో మీరు పురుగులన్నం పెట్టిన వాళ్ళు, మేము సన్నబియ్యం పెట్టిన వాళ్ళం, నిజంగానే అట్లా ఇష్యూ అనేది ఉంటే వీళ్ళు ఏంటంటే ఒకటండి, అదే ప్రజలకి మిమ్మల్ని కనెక్ట్ కమ్మని సలహా ఇచ్చారు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు కూడా, మనం కృషాంగర్ అదే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇలా తుంగతుర్తుల మీటింగ్ పెట్టినా, ఇలా మీకు చెప్తే తెలుస్తుంది తుంగతుర్తుల మీటింగ్ పెట్టినా అని. అసలు నీ సమాచారమే లేకుండా నువ్వు మాట్లాడేదే తెలియకుండా ఏం ప్రజలు రియాక్ట్ అవుతారు? మీరు చేసేది, మీరు చీఫ్ ఎడిటర్ లో ఉండే 4 పేపర్లు 4 టీవీలు బీజేపీ ఇటు టీఆర్ఎస్, మీరు హెడ్ లైన్స్ పెట్టుకొని దాని మీద నేను చర్చ పెట్టామంటే నేను మాట్లాడాలి, ఇదే కదా? ఇలా భారత్ జోడో యాత్ర ప్రపంచంలోనే 3500 తెలంగాణలో ఏ అంశాల ప్రాతిపదికన ఎన్నిక జరగాలని మీరు కోరుకుంటున్నారని స్పష్టమైన ప్రశ్న అడిగాను దయాకర్ గారు. మీకు ఒక ప్రతి సందర్భంలో కూడా దాని మీదనే మీరు మిమ్మల్ని అడిగింది నేను ఇందాక. యా నేను విజయ్ గారు, నేను దాని కాదంటలేను. ఇప్పుడు ఇంతకు ముందు కృషాంగ్ చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. మేము మీరేం కావాలనో మీరేం చేయాలనో మీరు చెప్తే మేము మాట్లాడతామా అంటే మీరు డిసైడ్ చేసిన దాని మీద మేము మాట్లాడాల్సి వస్తుందని చెప్తున్నా. రెండవది,
ఏ ప్రాతిపదిక మీద అంటే ఏ ప్రాతిపదిక టిఆర్ఎస్ వచ్చేది ఉందా సచ్చేది ఉందా వాళ్ళు ఎంత ఇక మహా అయితే ఎన్నికలు వచ్చేంత వరకు వాళ్ళు అయిపోయాయి. ఇంకా పెద్ద ఇష్యూ ఏముంది, ఇక డిబేట్ కూడా అవసరం లేదు. ఇక మీరు అన్నట్టుగా అందుకని నేను అదే ఇప్పుడు దానికి నేను అఫెన్స్ కొస్తున్నా. ఆగండి జర్రా, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు రావడం అంటేనే మా దురదృష్టం. ప్రజల గురించి మాట్లాడలేకపోతున్నామనే మా బాధ. ఇప్పుడు హాస్య హాత్ జోడో యాత్ర పెడుతున్నాం 6వ తారీఖు నుంచి. అది చెప్పండి, ప్రజల సమస్యలు ఏం ఏ అంశాల మీద ఎన్నికలకు పోవాలనో చెప్తుంది రేపు. భారతదేశంలో భారత్ జోడో యాత్ర చెప్తుంది, రేపు రాష్ట్రంలో హాస్య హాత్ జోడో యాత్ర చెప్తుంది. దయమే ప్రజల దగ్గరికి ఎట్లా పోతాం, ఏం కనెక్ట్ అవుతాం, ప్రభుత్వాలు ఎక్కడ వైఫల్యం ఒక్క అంశమా? మరి మారథాన్ డిబేట్ పెట్టా కూడా దయాకర్ గారు భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడాము ఇక్కడే. నిన్న కిరణ్ యాదవ్ వచ్చిన రోజు హాస్యహాత్ జోడో యాత్ర గురించి కూడా మాట్లాడాను నేను. అంటలే ప్రతి సందర్భంలో కూడా జోడో యాత్ర వాళ్ళ జోడో యాత్ర పర్టికులర్ గా టీవీ5 గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి మేము ఎప్పుడు ప్రజలతోనే కనెక్ట్ అయి ఉంటాం, అట్లనే అన్ని రాజకీయ పార్టీలతో కూడా కనెక్ట్ అయి ఉంటాం, ఇలాంటి వాళ్ళందరితో కూడా కనెక్ట్ అయి ఉంటాం మనందరం కూడా. ఆ విషయంలో మీకు సందేహం అసలు లేదు. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగానే మనం వెళ్తా ఉంటాము టీవీ5 లో, న్యూస్ కానీ డిబేట్లు కానీ అవన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, కృషాంగ్ గారు, దుర్గాప్రసాద్ గారు చర్చలో మళ్ళందుకు. ఇది రోజు న్యూస్ కెన్ అప్పుడు న్యూస్ కెళ్ళి మళ్ళీ కలుద్దాం.